క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. ఖైనీ, గుట్కా, తంబాకూ, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్, మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. పొగ తాగుతూ మద్యం సేవిస్తూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? స్మోకింగ్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఆరోగ్యానికి చత్తః చత్తస్య చత్తోభ్యః. మమ్ము కాచినవాడు, మా మనసు దోచినవాడు, మంగళాకారుడు మా శ్రీనివాసుడు. సర్వతీర్థాన్ని మదే సర్వదేవత ఇదగ్రే సర్వేదశ్చ తులసి త్వాం నమః. మాతా అన్నపూర్ణ లక్ష్మం తీసుకోండమ్మా. ఎంత పొద్దుట లేచేసినా ఈ వేళ అయింది. అనుకున్న టైం కన్నా ఒక ఏం నచ్చుకోలేదు కదమ్మా. అన్ని పెట్టాం మావయ్య గారు. ఓం హిరణ్య మాత్రం మదో ఆ పూర్ణం. అందరికి నీళ్ళు పోసావా? అన్నపూర్ణ క్యాటరింగ్ అండి, టూర్ వెజిటేరియన్స్ అండి. ఇరవై వేలకు మాట్లాడుకున్నాం, బొత్తిగా 5,000 ఇచ్చారు. ఇదేంటండి? లెక్కెట్టుకుంటే డబ్బులు అంటారు, లెక్క అడిగితే డబ్బేమంటాను. అయ్యా అలా అనకండియ్యా, దయగల మహారాజులు, పైన ఇంకేదైనా కొంచెం వేసివ్వండి. చాలా, ఇంకా 2 విధంగా వామనుడు చిన్నపిల్లవాడే అయినప్పటికీ బలి చక్రవర్తి ఆహాన్ని అణిచివేశాడు. తాతయ్య, భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఇన్ని అవతారాలు ఎందుకు, ఇన్ని పేర్లు ఎందుకు? నీకు అర్థమయ్యేలా చెప్పనా? దేవుడు ఏ రూపంలో ఉన్నాడు అన్నది కాదు, ఏం చేశాడు అన్నదే మనం చూడాలి. ఆ మాటకొస్తే మంచి పని చేసే ప్రతి మనిషి దేవుడి రూపమేదా? మనం చేసే పనిలో మంచి కనిపించాలే తప్ప
మనిషి కనపడాల్సిన పని లేదు. పద్దెనిమిదేళ్ళ అమ్మాయికి పదేళ్ల కుర్రాడు తోడంట కర్మ. ఏంట్రా క్లాస్ లోకి వచ్చేస్తావా? వెళ్ళు. హాయ్ రేవతి. హాయ్. మీ తమ్ముడా? అవును. అక్క పెన్ను మర్చిపోయింది. బా, ఇళ్ళ మన కాలేజీ కన్యలేనా? నేనెక్కడ చూశాను, ఇప్పుడేగా చూడటం. మేం ఫ్రెషర్స్ అండి. ఏంటి మీరు ఫ్రెషా? మనం చేసే పనిలో మంచి కనిపించాలే తప్ప మనిషి కనపడాల్సిన పని లేదు. ఏడల సిగరెట్ పోతా ఉండు, ముద్దు పెట్టేళ్ళమ్మా. వాళ్ళు తప్పు చేస్తే వీణి కొడుతున్నారేంటి? తప్పెవరు చేసినా తలదించుకోవాల్సింది మనమే. మహానికి ఇంకుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే వచ్చి కొంప తగలట్టేసేవాళ్ళు. అగ్రహారంలో పుట్టిన మెదవి నీకింత ఆగ్రహం ఏమిట్రా? ఇది రుద్రాక్ష కాదు, ఇక నుంచి నీకు రక్ష. ఇది మెడలో ఉన్నంత కాలం ఎవరి మీద చేయలేపద్దు. అంటే తీసేసి కొట్టచ్చా నాన్నగారు? స్వామి, దీన్ని నీ చేత్తో తీసావంటే నేను చచ్చిన తొట్టే. నేను డబ్బులను ఇచ్చేసాను, నువ్వు ఈ లిస్టులు అన్ని జాగ్రత్తగా ఎక్కించుకుని బంజారా హిల్స్ రోడ్ నంబర్ ఇదిగో ఈ అడ్రస్ వచ్చే. సరేనా. చేసిన ఫైలు మళ్ళీ కిలికావు. వెరీ బ్యాడ్. నిన్ను వదిలే సమస్య లేదురా. వదలాలంటే ముందు నన్ను పట్టుకోవాలిగా. డిపార్ట్మెంట్ ఇచ్చిన తుప్పట్టిన తుపాకీతో బయలుదేరితే ఎలా? ఇది చూడు, లేటెస్ట్ మోడల్ రష్యన్ మ్యాన్. దీన్ని ఇలా పట్టుకొని వెనక్కి లాగి నొక్కితే బుమ్. దీంతో ట్రై చేయి. కమాన్ 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 కమాన్. చిన్నపిల్లాడివి, ఇక్కడికి ఏం మనే వెళ్ళ. ఎవడరా నువ్వు? గన్ను తెచ్చు. ఏం కావాలి? డబ్బా తీసుకో, తీసుకోరా, గన్ను తెచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, ఇట్స్ ఓకే. కాసే బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్. విజయవాడ అండి, సత్యనారాయణపురం అగ్రహారం అండి. పంతుల్వా, నీ పేరేంటి? ఎవడ్రా వీడు? సార్, మొన్న కాలేజీ అమ్మాయి రేప్ కేసులో ఇద్దరు దొరికారు కదా, వీడు మూడో వాడు, ముఖ్యమైన వాడు. వీడి సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు బయలుదేరు. ఓకే సార్. పేరేంటి? నిన్నే అడిగేది పేరేంటి? పేరు అడిగితే వాణ్ణి చూస్తావేంట్రా? జగన్నాథం, దువ్వాడ జగన్నాథం. అలా కాల్ చేసావేంట్రా? అలా కాల్ చేసావేంటి? నిన్నే అడిగేది. కన్ను కనపడితే అసలు ఆగబా. తప్పు చేసినాడు కనిపిస్తే ఆగలేనండి. అయితే కాల్ చేస్తావా? ఎప్పుడో సీతను ఎత్తుకెళ్లాడని రావణాసురుణ్ణి ప్రతి సంవత్సరం కలుస్తున్నాం, మరి మన అక్క చెల్లెళ్ళ జోలికొచ్చినోడిని ఎందుకు కలుసుకూడదండి? అలా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికే మేము ఉన్నాం కదరా, అరెస్ట్ చేస్తాం, కోర్టుకి తీసుకెళ్తాం. ఇదంతా జరగడానికి ఎంత టైం పడుతుందండి? మూడు నెలలు, ఆరు నెలలు, లేదా సంవత్సరం పట్టొచ్చు. అయితే ఏంటి? అప్పటి వరకు మీరు ఎలా పడుకుంటారండి? నాకైతే నిద్ర పట్టదండి.
అలా నిద్ర పట్టకరా, నేను అలా అలాగడ వెనకాల పడ్డది. ఇదిగో చూడు, వీళ్ళందరూ తప్పు చేసిన వాళ్లే, నేనే నా చేతులతో టైప్ చేశాను. అయితే వీళ్ళందరినీ చంపేద్దామా? మరి చంపేయాలి కదండి. ధర్మో రక్షతే రక్షిత, ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందంటండి. పంతులు కదా, బాగా ప్రిపేర్ అయి దిగినట్టును. నాలా పోలీస్ అవుతావా? అవ్వనండి. మీలాగే మార్కెట్ లో కాల్చిపడేస్తే. మా తాతగారు అన్నారండి, మనం చేసే పనిలో మంచి కనిపించాలే తప్ప మనిషి కనపడక్కర్లేదు అని. ఆనాడు యుద్ధం వద్దు అనుకున్న అర్జునుడికి కృష్ణుడు కలిశాడు. ఈ రోజు యుద్ధం చేస్తున్న కృష్ణుడికి నీ రూపంలో అర్జునుడు దొరికాడు. పడుకుందాం, ఇక నుండి ప్రశాంతంగా పడుకుందాం. మనతో పాటు 10 మంది ప్రశాంతంగా పడుకునేలా చేద్దాం. మొన్న లాలా నిన్న ఉస్మాన్ బాయ్ వాళ్ళ నర్సింగ్ పైల్మాన్ ఇలా ఒక్కొక్క రౌడీ షీటర్ రాలిపోతుంటే పోలీసులకు ఏ ఇన్ఫర్మేషన్ లేదంటే నమ్మమంటారా? సిటీలోకి కొత్త గ్యాంగ్స్టర్ ఎంటర్ అయ్యాడంటారా? చెప్పండి సార్, చెప్పండి. అలా సైలెంట్ గా ఉన్నారండి, చెప్పండి. ఎస్, సిటీలోకి ఒక కొత్త గ్యాంగ్స్టర్ అడుగు పెట్టాడు. అతని ఫుల్ డీటెయిల్స్ ఇంకా మాకు రాలేదు. ప్రస్తుతానికి ఒక పేరు మాత్రమే తెలుసు. అతని పేరేంటి సార్? డీజే. జగన్నాథం వస్తేనే కూర వండగలం. జగన్నాథం వస్తేనే పులిహోర రెడీ అవుతుంది. జగన్నాథం కోసమే వెయిటింగ్. జగన్నాథం వస్తేనే అన్నం రెడీ అవుతుంది. జగన్నాథం వస్తేనే స్వామి శరణం. మొహాలు తెగలయ్యా సర్వం జగన్నాథం. రే, వాడు వస్తే గానీ ఇక్కడ ఏ పని తెవలదు. జగన్నాథం ఎక్కడ తెలీదండి, ఎక్కడికి వెళ్ళాడు? కాళేశ్వరరావు మార్కెట్కి వెళ్తాన్నాడు రా. జగన్నాథం, జగన్నాథం. వెర్రి వేషాలు వేస్తూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని? ఘనాబాటి గారు ఇంకా రాలేదండి. సరిపోయింది, గంట మోగట్లేదని గర్భగుడి మూసేసుకుంటావా ఏమిటి? ఇంతకీ ఏమి నేర్చుకున్నారా? నిన్ననే పురుష సూక్తం మొదలు పెట్టారు. ఓహో, ఎన్నో పనసా? ఏదో ఒకసారి అప్పచెప్పండి. మేము అప్పచెప్పడానికి ముందు నీకొచ్చా? ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్ దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యత్ భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగుశ్చ పురుషః. ఘనాపాటి గారే గంట లేటుగా వస్తూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఇందాకే వచ్చాలేరా, స్వరం తప్పకుండా నువ్వు వేదం వల్లిస్తుంటే విస్తుపోయి చూస్తూ నిలబడిపోయాను. ఓహో, ఆ నానోయ్ వచ్చేస్తున్నా.
ఒక మంచి మానవతో ఉండక్కర్లేదు. అయినా ఈ సభ్య సమాజానికి అభ్యంగన స్నానం చేస్తే గానీ తీరు పట్టిన కిలువు పోయేలా లేదు. ఆ నానోయ్ వచ్చావా? నిన్ను కోలు తీసుకురమ్మని మోసుకురమ్మలేదు. ఇదంతా మీ వల్లే. పొద్దున ఏమన్నాను? ఏమన్నావు? నానా పిల్లి ఎదురైంది, కాసేపు ఆగి వెళతాలే అన్నాను. కానీ నువ్వేమన్నావు? ఈ శకునాలు జాతకాలు పక్క వాళ్ళకే చెప్పాలి తప్ప మనం పాటించక్కర్లేదురా అన్నారు. తీరా వెళ్ళాక ఏమైంది? టైరు పంచర్ అయింది. మార్కెట్ అంతా పెంట పెంటస్ పెంటోభ్య. పులిహోర అయిపోయిందిరా, దింపేమంటావా? ఇంగు వేసావా? ఇంగురా? వాళ్ళది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ రా, ఇంగు వద్దన్నారు వాళ్ళు. ఇప్పుడు అన్ని ఇంటర్కాస్ట్ మ్యారేజీలే. మననే సేమ్ క్యాస్ట్ మ్యారేజ్ ఒప్పుకుని పుష్కర కాలం అయింది. ఇప్పుడు అంతా సర్వమంగళ మేళ అందరూ మిక్స్ మిక్స్ మిక్సోభ్య. అయినా ఇంగు లేకుండా పులిహోర చేస్తూ సభ్య సమాజానికి మనమే మెసేజ్ ఇస్తున్నట్టు. చేస్తాను. హలో, ఎవరండి? హలో అమ్మా, సార్ ఉన్నారా? మా ఇంట్లో నాదే డామినేషన్, మీరు చెప్పండి. శుభం. పులిహోరలో ఇంగువ వద్దన్నారట. ఇంగువ లేని పులిహోర చెప్పహ చెప్పస్య చెప్పోభ్య. ఎలాగో బ్రాహ్మణ్ బాయ్ ని టెస్ట్ చేసి ఓకే చేశారు, అలాగే బ్రాహ్మణ్ వంటలు కూడా టేస్ట్ చేసి ఓకే చేయండి. నచ్చకపోతే పులిహోర వదిలేసి అబ్బాయిని పట్టుకుపోండి. ఏమంటారు? ఎట్ట పట్టుకుపోతాం? మేమేమో కమ్మాస్, వాళ్ళేమో బ్రాహ్మిన్స్. అబ్బాయి ఏమో ఎల్లరకం రానంటున్నాడు. అమ్మాయి ఒక్కతే విజయవాడలో ఎట్టుంటదో ఏమో. ఏమిటి, మీరు కమ్మాసా? మరి చెప్పరే. అయినా మీరు కంగారు పడతారు ఏమిటండి? బెజవాడ అంటేనే పైన అమ్మవారు కింద కమ్మవారు. ఎటు చూసినా మీ అమ్మాయికి స్వీట్ కంపెనీ, బేసుగ్గా చూసుకుంటారు. మీరు ధైర్యంగా ఉండండి. అయినా మాకట్టండి, క్యాస్ట్ ఫీలింగ్స్ లేవులే అబ్బాయి. మరీ మంచిది. అరే పాప, ఆడపల్లి వాళ్ళ కాన్ఫిడెన్స్ కోసం చెప్పాను, కాంట్రవర్సీలు చేయొద్దు. పైగా ఇంటర్కాస్ట్ మ్యారేజీల్లో నాకు బాగా అనుభవం ఉంది, నన్ను నమ్మండి. ఇదిగో మీరు మిగతా వంటలు కానివ్వండి, నేను సంధ్యావందనం చేసి వస్తాను. ఎరా శర్మ, నీది అయిందా? వాడు రోజు సంధ్యకు వందనం చేస్తాడు తప్ప సంధ్యావందనం చేయడు. ఓయ్ గుమ్మడికాయ్, నువ్వు నీళ్లు తోడుతున్నావా మా ప్రాణాలు తోడుతున్నావా? నువ్వు ఆగరా, ఇద్దరం కలిసి వెళ్దామా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఒరేయ్ బాబాయ్ మీద సెటార్లు వేసావంటే శపించేస్తాను. ఓం కేశవాయ స్వాహ. హలో, ఏంటి సెల్ తీయట్లేదు? సైలెంట్ లో ఉంది, చెప్పండి. బయటపడి ఎప్పుడు వస్తావు? ఒక్క నిమిషం. నాన్నోయ్, ఆ చిక్కడపల్లి వాళ్ళ ఇంట్లో పెళ్లి ఎప్పుడు? 23వ తారీఖున రా. కానీ మనందరం 22వ తారీఖునే స్వామి శరణం. జూన్ 23 వస్తున్నా. ఏమంటాడు? ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. అయితే వాడికి పిండం పెట్టాల్సిందే. పిండం అంటున్నావు, తజ్జనంగా ఉప్పేసుకున్నాం ఏమిటిరా? పిండాలు తజ్జనాలు కాకపోతే పెళ్లిళ్ళకి పెడతారా ఏమిటి? సభ్య సమాజానికి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను పొద్దున్న నుంచి. మాటలతో పని కానప్పుడు తోటాలే కరెక్ట్. అంత దక్కబోద్దు, గట్టిగా వార్నింగ్ ఇస్తే చాలు. ఇక వార్నింగ్ వద్దు, వేసేద్దాం. ఎవరినా వేసేద్దాం అంటున్నావు? అమంగళం ప్రతిహతమవుగాక. ఏం మాట్లాడుతున్నారు? వేసేద్దాం కాదు, చేసేద్దాం అంటేగా చేసేద్దాం అంటున్నా. ఎక్కడ కలుద్దాం? టిల్లు మర్చెంట్ మెల్లగా కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఎదిగి రియల్ ఎస్టేట్ డౌన్ అయినప్పుడు డ్రగ్ మాఫియాలోకి ఎంటర్ అయ్యాడు. ఏజెంట్స్ ని పెట్టుకుని 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ని కూడా టార్గెట్ చేస్తున్నాడు. ఓవర్ డోస్ అయిన అమ్మాయిలతో అశ్లీల వీడియోలు తీసి వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు లాగుతున్నాడు వాడు. పాపం చిన్నపిల్లలు చేస్తాయి. వాడి పైన యాక్షన్ తీసుకోవడానికి వెళ్లిన ముగ్గురు ఆఫీసర్స్ ముందు వాడి ఒక్కో ఏజెంట్ ఫినిష్ చేస్తే ఇంకా వాడు వీక్ అయిపోతాడు. ఒక్కో బల్బు ఆపుకుంటూ పోతే పుణ్యకాలం కాస్త పోయి ఇంకొంతమంది నాశనం అయిపోతారు. డైరెక్ట్ గా మెయిన్ స్విచ్ కట్టేద్దాం. మెయిన్ స్విచ్? టిల్లు మర్చెంట్. We'll be right back.
ఆర్కిటెక్ట్ అండ్ టీమ్ ఫ్రమ్ బెంగళూరు. సైట్ లోనే ఉన్నాం. ఏంటే ఏంటి సెవెంత్ ఫ్లోరా? రేది ఎన్నో ఫ్లోరా? లెక్కట్లేదు భయ్యా. గొప్ప బ్యాచ్ నేసి దొరుకుతున్నాను రా బాబు, ఈడు లెక్కట్లేదంట. అవును, ఐదుగురు అన్నా, మరి ఇక్కడ నలుగురే ఉన్నారు. వచ్చాడు వచ్చాడు. ఎరా నాన్న, చుచ్చు పోసుకోవడానికి వెళ్ళావా? దా బంగారం దా. ఏంటి పేరా? రే ఇక్కడ టిల్లు మర్చెంట్. ఎవడరా? నేనే టిల్లు మర్చెంట్. ఇది 7వ ఫ్లోరే, మేము ఐదుగురమే. క్యాండిడేట్ కన్ఫర్మ్ చేశాడు, మళ్ళీ చేస్తా. నువ్వు ఆర్కిటెక్ట్ కాదా? రే నా గురించి నేను చెప్పుకోవాలంటే చిరాకరా బాబు. రే డీజే ఏంట్రా? ఏంటిది ఏదో అప్పచెప్పినట్టు? డీజే ఒక బిల్డప్ ఏది, ఒక ఎలివేషన్ ఏది, ఒక ఇంట్రడక్షన్ ఏదిరా? భాయో ఆర్ బెహనో ప్రెసెంటింగ్ యూ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ డీజే. ఇప్పుడు ఇంకా ఎంటర్టైన్మెంట్ షూరు. అబ్ యే డీజే కౌన్ హై? పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేనే. ఫస్ట్ టైం చూడ్డాం నేను విన్నదానికి నీ గెటప్ కి. నన్ను ఎవడైనా ఒకసారి చూస్తాడు, ఆ తర్వాత పోతాడు. నీలాంటి వాళ్ళకి పునర్దర్శనాలు ఉండవు. అయినా నేరం చేసే నీలాంటోడు ఎంత దర్జాగా ఉంటే, న్యాయం చేసే నాలాంటోడు ఇంకెంత దర్జాగా ఉండాలరా? నువ్వు అననా ఎనీ నేహసా గమ్మనుండవా? పెద్దోళ్ళు ముచ్చట్లు పెడుతుంటే నడుమిట్లా హౌలేగాళ్ళక గుసాయిస్తావు నీ గమ్మనుండవా? సబ్జెక్ట్ ఏంటంటే భయ్యా, ఆపేయాలి, అన్ని ఆపేయాలి. నువ్వు అడుక్కోడానికి వచ్చావని అర్థమైంది కాబట్టి కాళ్ళు పట్టుకుని మరీ అడుక్కో, అప్పుడు ఆలోచిస్తాం. లో అవి అడుక్కోవాలి క్యా హే? అరే మన భారతదేశంలో ఇదే ప్రాబ్లం రా. 190 భాషలు యాసలు, అడిగి నా లాంగ్వేజ్ అర్థం కావట్లా, కానీ బాడీ లాంగ్వేజ్ అర్థం అయిపోతే. ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ యూనివర్సల్. ఆపేయాలి కా మత్లబ్ యే హై. నే సమ్జా, నే సమ్జా తు సమ్జే. చోడో చోడో మీరు కోవాలి కా మత్లబ్ యే హై. శిక్షాధికార దీక్షా నిరీక్షుడెవడు? ఉగ్ర ప్రతాప వ్యగ్ర ప్రకోప ఖడ్గ ప్రహారి ఎవడు? శూలాయుధాంత కాలాంతకాంత జ్వాలా త్రినేత్రుడెవడు? విధ్వంసకార పృథ్వీ దళాన అభయకరుడు అతడెవడు? భజే భజే
ఒక ముష్టిఘాతమై లక్ష్య భేదనం చేరా భద్రమూర్తిపై విద్రోహులపై రుద్ర తాండవం చేరా నిత్యం సింహతత్వం వహించి ప్రత్యర్థి పైకి రారా సత్యం గ్రహించి ధర్మం ధరించి న్యాయం జయించనీరా This is your side, sir. ఇక్కడ స్వయం రాత్రి రాత్రి మొత్తం లాగొద్దు మ్యాటర్ లాగొద్దు టాక్స్ కట్టాలంటారా సెప్టెంబర్ 30th లోపు కట్టాలి సార్ నేను మీలా పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు పెద్ద బాలసెట్ చదువుకున్నాను మా నాన్న మహానుభావుడు ఆయన తెలియని తెలుగుడు అంటూ ఉండడు ఎక్కడ ఉన్నాడో గాని అన్ని ఆయన చెప్పినట్టే అవుతున్నాయి సో నేను చెప్పొచ్చేది ఏంటంటే చదువుకి సంపాదనకి సంబంధం ఉండదు గుడ్ మార్నింగ్ సార్ చాటర్డీ సార్ సార్ నిక్కరేంటి సార్ కొంతమందికి లెక్కరెత్తే కిక్ నాకు నిక్కరెత్తే కిక్ మీరేం మాట్లాడినా మాకు కిక్కే థ్యాంక్ యూ బై ఐ టేక్ ఓవర్ యాక్షన్ నాయుడు నందనవనం ప్రీమియం ఫ్లాట్స్ ఫర్ రిచ్ పీపుల్ లైక్ మీ అప్పర్ మిడిల్ క్లాస్ లైక్ ఫ్యూ పాపం మిడిల్ క్లాస్ లైక్ మెనీ ఇలా అన్ని తరగతుల వారికి అందుబాటులో నాయుడు కన్స్ట్రక్షన్ బై రొయ్యల నాయుడు ఈ మహాన్ బావుడు యాక్టింగ్ చేయడం ఏంటండి బాబు చచ్చిపోతున్నాం చూడలేక మానే చూడటం మానే అబే నా ఉద్దేశం అది కాదు సార్ ఇప్పుడు నా దగ్గర ఈ ఫ్లాట్ కొన్నా ఇల్లా కొన్నా నాయుడు అని బ్రాండ్ చూసుకుంటారా గాని మీ డైరెక్షన్ చేస్తారు అనుకోండ్రు అందుకే క్లారిటీగా ఈ ఫేస్ అంత మాత్రం నేను మోడల్ కాదు చాలా మందికి రోల్ మోడల్ ఏమంటున్నాడు మీరు మాడితే బాగుంటుంది చెప్పుచ్చు కొడతాను చెప్తున్నా కొడక నిన్ను బినామీగా ఎట్టుకున్నది నేను లాభాలు చూడడానికి నన్ను జనాలు చూడడానికి కాదు సారీ సార్ అయినా పనిలో లాభం కనిపించినప్పుడు మనిషి ప్రపంచకానికి కనబడాల్సిన పని లేదు నాయుడు అంటే కన్స్ట్రక్షన్ ఒకటే గుర్తుకు రావాలా అర్థమైంది సార్ ఆహా ఆగ్రో డైమండ్ చైర్మన్ గారి దర్శనం ఇప్పటికైంది 3 డేస్ నుంచి కాల్ చేస్తున్నాను కాల్ లిఫ్ట్ చేయడం లేదు తప్పు చేస్తున్నా సార్ చాలా పెద్ద తప్పు చేస్తున్నా తప్పు చేయడం ఏంటి మనం వ్యాపారం చేస్తున్నాం వ్యాపారం కాదు సార్ మోసం 200 గజాల్లో సొంత ఇల్లు అది హైదరాబాద్ లో అనగానే జనం మనం ఊహించిన దానికన్నా ఎక్కువగా ఎగబడ్డారు నిజానికి మన దగ్గర అంత ల్యాండ్ లేదు పోనీ కొత్తగా ల్యాండ్ ఎక్వైర్ చేద్దామన్నా మీరేమో ఆ మనీ వేరే చోట ఇన్వెస్ట్ చేశారు ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్స్ లోనూ జనం మన మీద కంప్లైంట్ ఇచ్చారు ఏ క్షణంలో అరెస్ట్ చేస్తారో ఎప్పుడు కంపెనీ మీద పడతారో అని టెన్షన్ గా ఉంది అంతవరకు రాదు హ్యాపీయా అక్కడ దాకా వస్తే సార్ ముందు మీ పేరే చెప్పాల్సి ఉంటుంది ఏంటి బెదిరిస్తున్నావా ఆగ్రో డైమండ్ సీఈఓగా మీ మంచి కోరి హెచ్చరిస్తున్నా ఆ తర్వాత నెలకి 500,000 జీతం తీసుకుంటున్నాడు 5 రోజులు టెన్షన్ తీసుకోలేడా
మరి చెప్తాడు నా దగ్గర ఆడుకోవాలా? ఆడుకోకూడదు, బతికే ఉన్నాడు, హాస్పిటల్ తీసుకోండి. అయ్యో మాటలు వచ్చాడు. హైదరాబాద్ లో ట్రాఫిక్ వెనక్కి లాగేస్తున్నాయి బాగా. హైదరాబాద్ లో పెళ్లి కదా, కొద్దిగా ప్యాంటు షర్టు వేసుకుని పాషుగా వడ్డిద్దామంటే నా మాట వినేదెవరు? అన్నపూర్ణ క్యాటరింగ్స్ కి రుచి శుచి ముందు చక్రాలు అయితే సంప్రదాయం సంస్కారం వెనక చక్రాలు రా, అది మాత్రం గుర్తు పెట్టుకోండి. లాస్ట్ పర్ఫార్మెన్స్ మైత్రి, నువ్వు నీ హస్బెండ్ డిడిఎల్జే లో షారూక్ కాజల్ లాగా అలా ఎంటర్. నాకంత సీన్ లేదు. వాట్? పెళ్లికి ముందు మేము ఒకరినొకరు చూసుకోకూడదంట, ఏదో గ్రహచార దోషం ఉందంట. ఈ ఆచారాలేందో గ్రహచారాలేందో ఒకరినొకరు చూసుకోపోవడేందో నాకేం సమజైతలేదు. అంటే జస్ట్ ఫోటో చూసి ఓకే చేసేసావా? యాక్చువల్లీ ఫోటో కూడా చూడొద్దన్నారు. వాట్? టెస్ట్ రైడ్ లేకుండా కనీసం కార్ కూడా కొనని రోజులు ఇవి. అలాంటిది హౌ కెన్ యు మ్యారీ హిమ్ యా? అరే శాస్త్రి, పెళ్లి కూతురు కలుస్తానందిరా, నాతో టెస్ట్ డ్రైవ్ చేయాలంటే. పెళ్లికి ముందే టెస్ట్ డ్రైవ్ చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఆవిడ ప్రపోజల్. వెంకటాచలం బాబా ఇదిగో పిన్ని, ఇట్లాండి పిలుస్తున్నాడండి. ఏమిట్రా? పెళ్లి కాకముందే మీ కుమారుడు విఘ్నేశ్వర శాస్త్రి గ్రహచార దోషం పక్కన పెట్టి పెళ్లి కూతురుతో గంతులు. ఏమిటి గంతులు? విఘ్నేశ్వర శాస్త్రి కాదు, కాల్ మీ వైక్స్. విజ్ఞేమిట్రా ఒరిజినల్ పెట్టుకుని? చూసారు, పెళ్లికి ముందు పేర్లు కట్ చేశాడంటే పెళ్లి యొక్క పేరెంట్స్ ని కూడా కట్ చేసేస్తాను. అందుకే అంటాను, బంధాలకి బంధవ్యాలకి ఈ రోజులు కావు. పడాయి విప్పకే. నువ్వు కంగారు పడకరా ఒరి జగన్నాథం, నువ్వు పెళ్లిలో గరికి తిప్పకపోయినా పర్వాలేదు గానీ నీ ఫ్రెండ్ చేతులు గట్టిగా పట్టుకో. ఇక వీణి నాకు వదిలేయండి, నడువుకి మొలతాడు కట్టినట్టు గట్టి పడేస్తాను. ఎట్ ఎనీ కాస్ట్ యూ కెనాట్ సీ హర్ బిఫోర్ ద మ్యారేజ్. ఇది ఫిక్స్ హ ఫిక్స్ అస్య ఫిక్స్ ఓబ్య. అది కాదురా శాస్త్రి, మైథిలి నన్ను కలవాలని గంట కోసమే కబురు పెడుతుంది. నువ్వు ఒక గంట వదిలేసావు అనుకో, ఈ గంట పక్కనట్టి ఇంకో గంటలో ఇక్కడ ఉంటా నీ గంట మీద. సమస్య లేదు. అంతగా నీకు పెళ్లి కూతురు గురించి తెలుసుకోవాలి ఉందంటే నీ బదులు నేను వెళతా, అడిగేస్తా, కడిగేస్తా. నా బదులు నువ్వు వెళ్తావా? మీరిద్దరు ఫోటోస్ కూడా చూసుకోలేదు కదా, సో ఎవరు వెళ్తే ఏంటి? పైగా మీ ఆచారం కాపాడినట్టు ఉంటుంది, పెళ్లి కొడుకుని కలిసినట్టు ఉంటుంది. అది కాదే. ఏ నేను చెప్పి నేను సపోర్ట్ చేయొచ్చు. ఏమిటో స్విమ్మింగ్ పూల్ దగ్గర రమ్మన్నారు, మరి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎవరు లేరు, స్విమ్మింగ్ పూల్ లో కూర్చొని మాట్లాడుకుంటావా ఏమిటి? ఏమిటో మరి వీళ్ళు స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ రండి, స్విమ్మింగ్ పూల్ లో ఉంటారు, స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్. దూకుడు పెళ్లి కూతురు సంసారం చేయడానికి రెడీ అవ్వాలి గాని ఇలా సంసారం చేయడానికి రెడీ అయితే ఎలా? ఎలాగో రెండు రోజుల్లో పెళ్లి. ఎప్పుడు చూడాల్సిన సినిమా అప్పుడే చూడాలి, ఇలా టీజర్ లోనే క్లైమాక్స్ చూపిస్తే ఎలా అండి? అయినా మడి బట్టలు కట్టుకోవాల్సిన అమ్మాయిలా తడి బట్టలు కట్టుకుంటూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? పర్లేదు, పెళ్లి కొడుకు బానే ఉన్నాడు, పైగా టెంప్ట్ అవ్వట్లేదు. అరే పెళ్లికి ముందు మనసు విప్పి మాట్లాడుకుందాం అంటే వచ్చాను గాని ఇలా గుడ్డలిప్పి మాట్లాడుకుందాం తెలుసుంటే చచ్చిన, ఇదిగో చచ్చిన వచ్చాను కాదు. మీ గురించి ఇప్పుడే కదా తెలిసింది, కూర్చోండి మాట్లాడుకుందాం. నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. సభ్య సమాజం తలెత్తుకునేలాగా సమాధానాలు చెప్తాను, అడగండి. మీకు వంట వచ్చా? ఏమిటి వంట వచ్చా? మీకు వచ్చా? పర్లేదు, బానే వచ్చు. వచ్చా? ఇది పులిహోర. పులిహోర ఎలా చేస్తారో చెప్పండి చూద్దాం. హాయ్. హాయ్. అన్ని వేసారు, బానే ఉంది. మరి ఇంగువ? ఇంగువ ఏది? ఇంగువ లేకుండా పులిహోర చేస్తే నరకానికి పోతారు. రియల్లీ? వేయించిన పల్లి, అది కూడా మర్చిపోయారు.
నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల సంగతి ఏంటి? పుడతారు, పెళ్ళన్నాక పిల్లలు పుట్టరు, ఖచ్చితంగా పుడతారు. అంటే ఒక 2-3 ఇయర్స్ వరకు పిల్లలు వద్దని? ఇంకా నయ్యో, దేవుడిచ్చిన ప్రసాదాన్ని వద్దంటానికి మనం ఎవరు? అయినా నేను కాళ్ళకి సాక్షి వేసుకోను అలాంటిది. Look at you. Socks ఏంటి? అవసరమైతే షూ కూడా వేస్తాను నీతో. అన్నా, తమరు పెద్ద ముదరహ ముదరస్య ముదరోభ్య. అర్జెంట్ గా మా పిండి దగ్గర వెళ్ళి మీ గురించి డప్పు వేయాలి. సభ్య సమాజంలో ఇలాంటి యాక్చువల్లీ నేనే పెళ్లి కొడుకుని. అంటే పెళ్లి కూతురు నేనే. నాకెందుకు టెన్షన్ గా ఉంది? ఆ టెన్షన్ పోవటానికి ఫోన్ చేయి. చెప్పు మైథో. ఒకసారి మిమ్మల్ని కలవచ్చా? సల్మాన్ ఖాన్ లా రావాలన్నాను కదా. అప్ టు యు. షట్టిప్తే సల్మాన్ ఖాన్ అన్నాడు. సంపూర్ణేష్ బాబులో ఉన్నాడంటే స్వామి శరణం. శాస్త్రి విఘ్నేశ్వర శాస్త్రి నామ్ తో సునా హోగా ఇసిలే చునా హోగా. నిన్ను ఏమిట్రా, ఏమిటిది అర్ధరాత్రి పుడి అర్ధనగ్నపు భంగిములు ఏమిట్రా? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని మొహం ఏ చూపించొద్దురా అంటే మొత్తం చూపించేసావు నువ్వు. పప్పి శేమరా శాస్త్రి. రెండు రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నారు, తప్పేంటి? ఆయన ఈ శాస్త్రి ఒప్పుకుంటే గానీ మీరు కలవకూడదా? శాస్త్రాలు ఒప్పుకున్నా ఈ శాస్త్రి ఒప్పుకోడు. పిన్ని బాబాయ్ ఒక్క మాట చెప్పానంటే తక్షణమే పెళ్లి ఆగిపోతుంది, జాగ్రత్త. ఈ పూజ గొడవ పడకుండా ఏదో ఒకటి చేవే ప్లీజ్. అది కాదు శాస్త్రి, ఫిట్నెస్ ప్లేస్ లో నువ్వు ఉన్నావు అనుకో. ఆ ఉన్నాను. ఉంటే మైత్రి ప్లేస్ లో నేను ఉన్నాను అనుకో. ఆ ఉన్నావు. ఉంటే ఆ రోజు స్విమ్మింగ్ పూల్ దగ్గర చూసినప్పుడే. ఏంట్రా నువ్వు నాకు సెట్ చేస్తున్నావు, నీకు సెట్ చేసుకుంటున్నావా? రేపే మన పెళ్లి. అయితే స్వామి గురు రేపే జరగాలి. థ్యాంక్ యూ, మ్యాటర్ ఫినిష్. హ్యాపీ? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నానంటే నరం లాగి జ్వరం వచ్చేలా ఉంది. మైథిలి మైథిలి ఏమిట్రా మైథిలి? పదరా పద, ఇదిగో బొత్తాలు ఇప్పిన చొక్కాలు ఇప్పిన మేనేజ్ అయ్యాకే అప్పటి వరకు నీకు అన్ని కట్టహ కట్టస్య కట్టోభ్య. వీడి వీక్నెస్ అర్థమైంది, రేపు స్ట్రాంగ్ గా కొడతా. కూరగాయలన్నీ ఫ్రెష్ గానే ఉన్నాయి. అంతలా తగ్గుతున్నప్పుడు పొయ్యి దగ్గర కూర్చోటం ఎందుకు? శుభ్రంగా కూతురు దగ్గర ఉండొచ్చుగా. ఈ రోజుల్లో కొడుకులే సరిగ్గా చూడటం లేదు, ఇంకా కూతుర్లోనే అంటాం. ఊరికే ఎవడుండమన్నాడు? కూరగాయలు తరగడం, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావటం, ఇవన్నీ పనిలేగా. కొంతకాలం అదే చేశాను రా, ఇప్పుడే ఆ స్మార్ట్ ఫోన్లు వచ్చాక అంతా ఆన్లైన్ పేమెంట్ ఏడు కదా. ఇంటికే కూరగాయలు తీసుకొచ్చి హోమ్ డెలివరీ అంటున్నారు. పిల్లలకి ఏమో స్కూల్ బస్సు, ఇక మాకు పనే ఉంటుందిరా. ప్రే జగన్నాథం, టెక్నాలజీలు పెరిగి చేతిలోకి ఫోన్లు వచ్చాక మనుషుల మధ్య దూరం తగ్గాలి గాని ఇలా పెరిగిపోతుంది ఏమిట్రా? తప్పు టెక్నాలజీలో లేదు బాబాయ్, దాన్ని వాడే మనుషుల్లో ఉంది. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఈ కాఫీ ఎవరు చేశారు? కాఫీ ఎవరు చేశారు? హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో, కాఫీ ఎవరు చేశారు? చాలు చాలు. హలో, ఈ కాఫీ ఎవరు చేశారు? ఎక్స్క్యూజ్ మీ, ఈ కాఫీ ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఐ యామ్ ఆస్కింగ్ యు. నేను చెప్పానా శాస్త్రి, మొదటి నుంచి ఆడపిల్ల వల్ల అమ్మేషన్ ఎక్కువైందని. నువ్వు చిట్ని వెయ్యమ్మా. అయినా పందాలకి బాంధవ్యాలకి ఈ రోజులు కావని నేను మొత్తం ఇంట్లోనే ఉన్నాను. ఆ సాంబార్ మర్చిపోకమ్మా. ఈ కాఫీ ఎవరు చేశారు? ఇందాక నుండి చూస్తున్నాను, ఏదో నేరం చేసావు ఘోరం చేసావు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. అవును, ఈ కాఫీ చేసింది నేనే. అయినా అసలు కాఫీలు కంటూ అవార్డులు పెడితే ఆస్కార్ వస్తుంది కాఫీ. ఏమిటి ఆదోలా చూస్తున్నారు? కండువా పట్టుకు లాగేస్తున్నారు.
ఏమిటి అగాయిచ్చు ఇలా ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని కోహ్లీ సిక్స్ కొడితే ఏం చేస్తారు క్లాస్ కొడతాం చిరంజీవి స్టెప్స్ వేస్తే రిజల్ట్ చేస్తాం మా ఊర్లో కాఫీ బాగా చేస్తే ఇలాగే మెచ్చుకుంటారు చెయ్యి పట్టి ముఖా ముక్కి ముద్దు పెట్టి మెచ్చుకు మెచ్చుకు పిల్లలు సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చుట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకు మెచ్చుకు పిల్లలు స్టిక్కర్లే పడుతుంటే చిట్టి గుండె కుక్కర్లే లేసిందే నువ్వు అగ్గిలాగా భగ్గుమంటూ సిగ్గుమంట పెడుతుంటే మగ్గుతున్న ఈడు చిన్న పెగ్గేసిందే గూటికి చేరుకోమన్నారు అక్కడ పెళ్లి అయిపోయింది కానీ ఇక్కడ సద్దటాలు మాత్రం అవ్వట్లేదురా బాబు ఒరేయ్ నేను వెళ్తున్నాను రా ఇన్ని పనులు వదిలేసి ఎక్కడికి వెళ్తావు హైదరాబాద్ వచ్చాడు కదరా ఓసారి కూతురుని చూసేసి వస్తాడు ఇంకా ఏంటి చూస్తున్నావు బయలుదేరు బయలుదేరు ఇదిగో బాబాయ్ సంచి మర్చిపోయావు రాను రాను నీకు మతిమరుపు పెరిగిపోతుంది నీకు కూడాను సిలిండర్ కాదు పోయి
జగన్నాథం అడగందే ఆమె కూడా అన్నం పెట్టదంటారు కానీ నువ్వు అడగకుండానే కావలసిన వాళ్ళ కళ్ళు చూస్తే కష్టం తెలిసిపోతుంది బాబాయ్ అడగక్కర్లేదు నాకు కూతురున్నందుకు సంతోషపడాలో లేదో తెలియదు కానీ నీలాంటి కొడుకు లేనందుకు చాలా బాధపడుతున్నానరా అంటే ఇప్పుడు ఏమిటి నేను నీ కొడుకును కానా ఆ మాటకు వస్తే నువ్వు అమ్మా నాన్న కంటే ఎక్కువ నీ చేతిలోనే పెరిగా జాగ్రత్త చూస్తుండగానే మరి అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి ఇంకా మిగిలింది మన పెళ్ళ అబ్బా మీరు అన్నిలా డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటే నాకు సిగ్గుపడాల్సింది తను శాస్త్రి ఇండియాలోనే బెస్ట్ ఫ్యాషన్ కాలేజ్ లో డిగ్రీ చేసి మాస్టర్స్ కి ఇటలీ వెళ్లాలా పారిస్ వెళ్లాలా అని ఆలోచించే అమ్మాయి పూజ అలాంటి అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుని ఈ వంట సామాన్ల వద్ద బతికేస్తుందని ఎలా అనుకున్నావు శాస్త్రి శాస్త్రి యాక్చువల్లీ నిన్ను పెళ్లి కొడుకు నుంచి డీవియేట్ చేయడానికి జస్ట్ ప్రాంక్ ప్లే చేసా నాకేమో ఎంటర్టైన్మెంట్ నీకేమో ఎంజాయ్మెంట్ లెక్క సరిపోయింది కదా అయ్యో నో హార్ట్ ఫీలింగ్స్ సో నీ లవ్లీ నీ పువ్వుని నీ దగ్గర పెట్టుకో పువ్వు శాస్త్రి చెవులో భలే సెట్ అయింది ఇదిగో మనిషి నచ్చలేదంటే మనిషి నచ్చలేదని చెప్పాలి ఇలా వృత్తిని అవమానిస్తూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అయినా గౌరవంగా చేసి ఏ వృత్తైనా గొప్ప అవుతుంది తప్ప తప్పేలా అవుతుందండి పది మందికి అన్నాలు పెడుతున్నాం తప్ప అన్యాయాలు చేయట్లేదండి మనసిచ్చిన పాపానికి మనోభావాలు మాడిపోయేలా మాట్లాడావు నువ్వు నేను ఒక అద్భుతం నా విలువ నీకు ఇప్పుడప్పుడే తెలీదు రేపు నేను దూరం అయ్యాక నా జ్ఞాపకాల ములక్కాలతో నువ్వు సాంబారు మరిగినట్టు మరిగిపోతావు మన ప్రేమనే తాలింపులో నువ్వు చిటపట చిటపటమంటూ వేగిపోతావు గుర్తుంచుకో శాస్త్రి ఏమిటా ఆయాసం ఆయాసం ఏమిటా నీ శ్రాద్ధం ఆవేశం ఆవేశం చివరిగా ఒక్క మాట ఇద్దరు ప్రేమికుల మధ్య సంబంధం గురించి ఒక ఆంగ్ల కవి ఏమన్నాడు తెలుసా ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ లవర్స్ షుడ్ బి లైక్ గ్యాస్ స్టవ్ అండ్ లైటర్ బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ లైటర్ అండ్ వాటర్ ఏదో అన్నం వడ్డిస్తూ నేర్చుకున్న ఆంగ్లం గ్రామర్ తప్పైతే మన్నించండి గ్రామర్ కరెక్టే అయితే అభినందించండి ఉంటాను శాస్త్రి చాలా సంతోషం అమ్మా బ్రతికుండగా రెండు చూస్తాననుకోలేదమ్మా ఒకటి శాస్త్రి ప్రేమించటం రెండు శాస్త్రి క్షమించమని అడగటం ఈ రెండు మీ వల్లే చూశానమ్మా ఈ జన్మకి ఇది చాలమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా చూడరా జగన్నాథం నాకు వేడి పడదు కొంచెం సేద తగిలినా నా శరీరం తట్టుకోలేదురా ఉదయ్ జగన్నాథం హైదరాబాద్ లో సవక ధరకే 200 గజాలు ఇస్తామంటే ఆగ్రో డైమండ్ లో నా 30 ఏళ్ల కష్టాన్ని జమ చేశారు తీరా చివరి ఇన్స్టాల్మెంట్ కట్టడానికి వెళ్ళినప్పుడు కష్టపడదా
ఒకప్పుడు బతకడానికి ఎన్నో ఆశలు పోగేశాను నేను ఇప్పుడు బతుకుంటానికి ఒక్క కారణం కూడా వెతుక్కోలేకపోయాడ్రా ఎవరిని ఉద్ధరించడానికి పనిచేశాను నాన్న బుద్ధికి ఎగరలేనమ్మా స్వర్గానికి నిచ్చినేసిందట వయసు పెరిగితే సరిపోదు నాన్న బుద్ధి కూడా పెరగాలి స్థలం వస్తుంది అని రెండేళ్ల నుంచి చెప్తున్నారు ఏది మమ్మల్ని చూడడానికి మీకు సిగ్గు లేకపోయినా మీరు చేసిన పనికి మేము సిగ్గుపడుతున్నాం పెరిగి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారనుకోవడం తప్పురా జగన్నాథం చచ్చిపోవటానికి చాలా ధైర్యంగా ఉంది రైలు పట్టాల మీద కాలు పెట్టినప్పుడు రైలు శబ్దం కంటే నా గుండె చప్పుడే నాకు ఎక్కువగా వినిపించింది రెండు సార్లు ఎక్కేసి పైతో దిగిపోయాను కన్న కొడుకులు కూతుళ్లు ఉండగా చనిపోయే పరిస్థితి ఎవరికి రాకూడదని ఆ భగవంతుని ప్రార్థించరా చెప్పకుండా వెళ్ళిపోయాననుకోకు వెళ్ళిపోయాక చెప్పొచ్చులే అనుకున్నాను తెలియక ఎవరినైనా మోసం చేస్తే అది పొరపాటు తెలిసి ఇద్దరు ముగ్గురు మోసం చేస్తే అది తప్పు అదే మోసం వందల మందిని వేల మందిని చేస్తే అది పాపం సార్ ఈ ప్రపంచానికి పాపాత్మలతో పని లేదు వీడి పేరు స్టీఫెన్ ప్రకాష్ మొన్నటిదాకా క్రికెట్ బెట్టింగ్లు హవాలాలు చేసేవాడు 2 సంవత్సరాల క్రితం సడన్ గా అగ్రో డైమండ్ కంపెనీకి చైర్మన్ అయిపోయాడు మధ్యతరగతి వాళ్ళ వీక్నెస్ మీద కొట్టి ఏకంగా 9,000 కోట్లు పట్టుకుపోయాడు ఒక్క మధ్యతరగతి వాళ్ళే సార్ బాగా బతకాలనే ఆశతో ముందు స్కీముల్లో దిగుతారు తర్వాత స్కామ్లో తేలుతారు ఇప్పుడు వీడెక్కడ ఢిల్లీలో హైకోర్టులో కేసు ఓడిపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాడు వీడేమో సమీర్ చంద్ర అగ్రో డైమండ్ సీఈఓ మొన్ననే సిబిఐ అరెస్ట్ చేసింది పులులను లేసి మేకను పట్టుకోవడం మీ వాళ్ళకి అలవాటే కదా సార్ వీడు మేక కాదు అగ్రో డైమండ్ కి మేకులా తయారయ్యాడు రేపు వీడిని కోర్టులో ప్రవేశపెడుతున్నారు రేపు కోర్టులో వీడు నిజం చెప్తే వాళ్ళు 9,000 కోట్లు కట్టాల్సి వస్తుంది అందుకు ఐఎమ్ షూర్ రేపు వీడు కోర్టులోకి వెళ్ళక ముందే వీడిని లేపేస్తారు అయితే మెయిన్ ఆఫ్ చేసేద్దాం స్టీఫెన్ ప్రకాష్ కంగారు పడకు వీడు చావడం కన్నా ఆ సీఓ బతకడం ముఖ్యం మనకు అక్కడ ఆడికి బుల్లెట్ దిగిందని తెలియగానే ఇక్కడ ఇటు బుర్ర పగిలిపోద్ది ఆడి బుల్లెట్ ఇటు బుర్ర ఆడి బుల్లెట్ ఇక్కడ ఇటు బుర్ర అక్కడ బుల్లెట్ దిగాలి ఇటు తలకాయ పుచ్చకాయలా పేలిపోద్ది
హ్యాపీ జర్నీ. విజయ్ ఆగు. డీజే డీజే వాడు ప్రాణాలతో ఉండాలి. జనం దగ్గర కాజేసిన 9,000 కోట్లు జనంకి తిరిగి కట్టేయాలి. వాడిని వదిలే. ఇన్నాళ్ళు జనాల డబ్బు కాజేయడానికి బతికాం, ఇప్పుడు ఇచ్చేయాలి కాబట్టి బతికిపోతున్నాం. సమీర్ చంద్ర కోర్టు వారికి సహకరిస్తానడంతో బాధితులకు కాస్త ఉపశమనం లభించింది. ఎట్టి పరిస్థితుల్లో తమకు న్యాయం జరుగుతుందని బాధితులంతా నమ్మకంతో ఉన్నారు. ఇంగ్లీష్ లో మాట్లాడేవారికి అన్ని తెలుసు అనుకోవడం అది బుద్ధక్కువ. రేపు తేడా వస్తే 9,000 కోట్లు కట్టాలా? నిజం పోతే ఏదో చేయరా బాబు, ఏదో చేయరా 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 చేయరా. పుష్పం గారు, అగ్రో డైమండ్ లాంటి అతి పెద్ద స్కామ్ మీ హయాంలో, అది మీరు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు జరిగినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గర్వపడుతున్నాను సార్. నిందితులు అదుపులో తీసుకుని విచారణ జరిపిస్తున్నందుకు గర్వపడుతున్నాను. నేను మాటల మంత్రిని కాదు చేతల మంత్రిని. దేవుడు శాసిస్తాడు, పుష్పం పాటిస్తాడు. రాజా రాజా, నువ్వు ఇప్పుడు బయటికి రావచ్చు రాజా. నమస్కారం మినిస్టర్ గారు. అదే ఆగ్రో డైమండ్ నిక్కర్ రాజా. ఇంతకీ నీ కెపాసిటీ ఎంత? 9,000 కోట్లు. మీరు ఎనప మొక్కలాగా స్ట్రాంగ్ పదవిలో ఉన్నారు. మంచి ఇనుం దొరికినప్పుడు గుణపాలు చేసుకోవాలి గాని గుండు సూదులు కాదు. అమ్మా, సీఎం కాకముందే ఇంత డబ్బంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఓటర్లను కాదు ఏకంగా ఎమ్మెల్యేలను కొనేసి డైరెక్ట్ గా సీఎం అయిపోవచ్చు. ఐఆమ్ ఎక్సైటెడ్. పదవి వచ్చాక నీ చరిత్ర క్లీన్ గా ఉండాలని నా సీటీ సింపేస్తే మొత్తం పనేక నువ్వు హ్యాండిస్తే. నిజమే, ఆ అవకాశం లేకపోలేదు. అందుకే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాల. ఇదిగో ఆడి ఫోటో డీటెయిల్స్. తర్లేదా? నాలా కాదు, లవ్లీ లవ్లీ బాయ్. ఫెంటాస్టిక్ బావ గారు. మీ కోడలు ఎప్పుడు చూస్తారు? మై ఓన్ ఒరిజినల్ డాటర్. నేను వద్దులే, నా కొడుకు చూస్తే చాలు. ఇంకో ముఖ్యమైన విషయం. ఏంటి? డీజే ఆడి గురించి ఇన్ఫర్మేషన్ కావాలా? ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు చెప్పింది ఎన్నాక ఆడ ఆత్మకథ నేనే రాసియాలనిపించాలా? డీజే ఏ బుక్ బై రొయ్యల్ నాయుడు. ఆసమ్ సమ్మ అంటే కొంచెం నచ్చాడు అమ్మా. ఐ నో దిస్ గాయ్ అవినాష్. ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసిన వన్ అండ్ ఓన్లీ యంగ్ బిజినెస్ మ్యాన్. ఆ స్టైల్, ఆ వాక్, ఓ మై గాడ్, మా కాలేజ్ లో ఇతనికి ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మా ఇందులో డీటెయిల్స్ ఉన్నాయి. కాల్ చేసి ఇద్దరు కలిసిపోండి కలిసిపోండి అండ్ కలిసిపోండి. హాయ్ పూజ. ఓ, యు హావ్ మై నంబర్? యా, లైక్ యు హావ్ మైన్. డాడ్ ఇప్పుడే పంపించారు. సో వెన్ ఆర్ యు కమింగ్ టు ఇండియా? నేనెందుకు, వన్ డేకి మీరే అబుదాబి రండి. వాట్? మార్నింగ్ వచ్చి ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోవచ్చు. కొత్తగా ఇక్కడ 3 మాల్స్ కూడా ఓపెన్ అయినాయి. ఒకవేళ నేను మీకు నచ్చకపోతే మీ నచ్చిన షాపింగ్ చేసి వెళ్ళిపోవచ్చు. సౌండ్స్ గుడ్, ఐల్ సీ యు దెన్. మీట్ యు ఇన్ అబుదాబి. టేక్ కేర్, హ్యాపీ జర్నీ. Hi. What a surprise. Welcome Pooja. Thank you so much. Pleasure is mine. Nice shades. I like the taste of brands. Pooja, this is the biggest coffee shop in Abu Dhabi. It's amazing. This is the coolest place to sit out. I really love this place. So, how was your day? Ee roju time chaala fast ga ayipoyindi. Please have your seat. Thank you. Asalu teliyaledento. But me time waste chestunte I'm sorry. Definitely not. Manishi future gunchi kashtapadutu present enjoy cheyadu marchipothunadu. I don't like it. I'm impressed. Daddy to okay anesthanemo. Feeling the same. బట్ మిమ్మల్ని ఒక్కడే ఓకే చేస్తే సరిపోదు, మా అమ్మ కూడా ఓకే చేయాలి. హౌ స్వీట్. ఆంటీని ఎప్పుడు కలవాలి?
ఎప్పటికీ కలవలేం. ఎందుకంటే అమ్మ చనిపోయి 20 ఏళ్ళైంది. కానీ నేను రోజు అమ్మతో మాట్లాడతాను. సారీ అమ్మా, చెప్పాల్సి వచ్చింది. ఎంతైనా తన్ని కాబోయే కోళ్ళు, అంటే మన ఫ్యామిలీ మెంబర్ కదా, అందుకని చెప్పేశాను. షీస్ క్యూట్ అమ్మా, సారీ. ఎక్స్క్యూజ్ మీ సార్. యాక్చువల్లీ ఓకే ఓకే, గో 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 అమ్మా, వెళ్ళిపెట్టి చెప్పమ్మా. ఓకే షూర్ అమ్మా. అమ్మ నిన్ను విష్ చేస్తుంది. మీరు కూడా విష్ చేయండి. మీరు కూడా అమ్మని విష్ చేయండి. హాయ్, హలో అమ్మ, చేస్తుంది విను. చేంజ్ చేయండి, విష్ చేయండి. హాయ్, ఐఎమ్ పూజ. పూజ, హలో హలో. యెస్, థ్యాంక్స్ అమ్మా. అమ్మకు నువ్వు బాగా నచ్చావు. కంగ్రాట్స్. ప్లీజ్ ప్లీజ్ హ్యావ్ శాండ్విచ్. ఇట్స్ మై శాండ్విచ్. ప్లీజ్ ప్లీజ్ హ్యావ్. షాపింగ్ చేసి వచ్చాం కదా, చేతి మీద బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా కంటికి కనిపించకపోయినా బ్యాక్టీరియా వెరీ పవర్ఫుల్. మా అమ్మ లాగా. సారీ అమ్మా, సారీ సారీ. చేయబట్టు ఆ చెయ్య. వాష్ వాష్ ఫుల్ ఫుల్ వాష్ ఫుల్ క్లీన్. నౌ ఇట్ ప్లీజ్. నైస్ శాండ్విచ్. ప్లీజ్ హ్యావ్ ఇట్. వన్ సెకండ్. ఇది అమ్మవారి దగ్గర పూజ చేసిన తాయత్తు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కడుతుంటే పంతులు గారు తెలియకుండా ఒకటి నొక్కేశా. దీన్ని ఎప్పుడు తీయద్దు, మీకు అసలే దూకుడు ఎక్కువ. మీరు బాగుండాలి. బాగుంటారు కదా, మీరు బాగుంటారులేండి. పర్వాలేదమ్మా, కొత్త కదా, మెల్లమెల్లగా అన్ని నేర్చుకుంటున్నాను. నచ్చింది కదా, అది చాలు నాకు. సారీ పూజ, అమ్మతో మాట్లాడుతూ లేట్ అయిపోయింది. సారీ, నేను నిన్ను డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్ట్ కి రాలేను. థాంక్ గాడ్. వాట్? ఐ మీన్ థాంక్స్ అ లాట్. ఓ ఓకే. ఇప్పటికే మీరు నాతో చాలా టైం స్పెండ్ చేశారు. ఓకే ఫైన్, హ్యాపీ జర్నీ, ఆల్ ది బెస్ట్ పూజ. జర్మ్స్, బ్యాక్టీరియా. వావ్, జర్మ్స్, యు గాట్ ఇట్. ప్లీజ్ కమ్. బయట మీకోసం మా డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. నేను ఒక అద్భుతం. రేపు నేను దూరం అయ్యాక నా జ్ఞాపకాల ములక్కాలతో సాంబార్ మరిగినట్టు మరిగిపోతాం. ఐ లవ్ బ్రాండ్స్. మనిషి కొనే బ్రాండ్ బట్టి వాళ్ళ టేస్ట్ అండ్ క్యారెక్టర్ చెప్పేయచ్చు. అంత లేదండి, ఏ కంపెనీ వాళ్ళైనా మాది మంచి బ్రాండు అని చెప్తారు తప్ప మంచి వాళ్ళు మాత్రమే మా బ్రాండ్ వాడతారని ఎక్కడా చెప్పరు కదండి. మనం ఎక్కువగా బ్రాండ్స్ మీద వెళ్ళడం కరెక్ట్ కాదండి. కుదిరితే మనమే ఒక బ్రాండ్ అవ్వాలి. మిమ్మల్ని విమానాల్లో తిప్పలేకపోవచ్చు, కానీ మీరు నా వీపు మీద చేయి వేసి స్కూటర్ మీద కూర్చుంటే మిమ్మల్ని మా అగ్రహారం అంతా తిప్పుదాం అనుకున్నాను. చంద్ర తార సంధ్యా సమీర నీహార హార భూపాళం ఆనంద తీర బృందా విహార మందార సాగర. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తల పేసేసి వదనా, గడిలో మదిలో ఎదలో సొదలో నీవే కరాగ జగమనా. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తల పేసేసి వదనా, గడిలో మదిలో ఎదలో సొదలో నీవే కరాగ జగమనా. ఆశగా నీకు పూజలే చేయాలకించింది నాగమకం, ప్రవరలో ప్రణవ మంత్రమే చూసి పులకరించింది నీ సుముఖం, అగ్రహారాల తమల పాకల్లి తాకుతోంది తమకం. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తల పేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవెక బాగా జగమనా.
నీ వలన కలిగే ఎంతో వేత చలి నాలోన ప్రియ జగన శుభ లగన కళ్ళ కిందులవుతు తొలి జగడాన కనులనే వేగి కలలుగా చేసి కలిసిపోదాము కలకాలం మడిలో మొడిలో బడిలో గుడిలో నీ తల వేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సదలో నీవే కదా గజగమన దగ్గరికి వెళ్ళాక చుక్కలు కనిపించాయి. కొందరు దూరం నుండి తెలీదు, కొందరు దూరం అయితే కానీ తెలీదు. ఇప్పుడు శాస్త్రి దగ్గర ఎలా దూరం అయ్యాడా? దగ్గరున్నప్పుడు దూరం అయ్యాడు, దూరం అయ్యాక దగ్గరయ్యాడు. నీకు చిప్పు దొబ్బాక పిచ్చెక్కిందా? పిచ్చెక్కాక చిప్పు దొబ్బిందా? మీరు ఊరుకోండి. అబ్బాయి ఏం చేస్తాడో తెలుసుకోవచ్చా మేడం? సొంత బిజినెస్ ఉంది నాన్న. అయితే డబ్బునుడన్నమాట. ఏ బిజినెస్ తల్లి? అన్నపూర్ణ కేటరింగ్స్, ప్యూర్ వెజిటేరియన్స్. క్యాటరింగ్ కూడా అంటే మెస్ మెయింటైన్ చేసేవాడు. నానా, మీరు చెప్పినప్పుడు నేను వెళ్లి అవినాష్ ని కలిసాను. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీరు వెళ్లి శాస్త్రి ని కలవండి. మరి నా ఫ్రెండ్ కి ఏం చెప్పమంటావమ్మా? అందరూ కొడుకుని కంటే ఆయన పిచ్చి నా కొడుకుని కన్నాడని చెప్పండి. వంటోడా? అవును రాజా, వీఆర్ టోటల్లీ కన్ఫ్యూజన్ రాజా. ఆ కన్ఫ్యూజన్ వస్తేనే ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్లి చేసుకోవట్లేదు, పెళ్లి చేసుకున్న వాళ్ళంతా ప్రేమించుకోవట్లేదు. మీ అమ్మాయినే ఈ పంతులుగానే ప్రేమించమనండి, కానీ పెళ్లి మాత్రం మా అబ్బాయిని చేసుకోమనండి. ఇప్పుడు అంతా ఈ ట్రెండ్ నడుతుందట. చెప్పి చెప్పగానే చెప్పించుకుడుతుంది రాజా. వాడితో పెళ్లి విషయం మాట్లాడమని కార్డు ఇచ్చింది రాజా. పెళ్లి చేయాలంటే మటరు, స్కామ్ చేయాలంటే మటరు, చివరికి నేను సీఎం చేయాలన్నా మటరు. మనలాంటి వాళ్ళకి మటర్ అనేది ఆధార్ కార్డులకు అయిపోయిందట. అది లేకుండా ఏ పని అవట్లేదు. సరే నేను ఆ పంతులు గారి సంగతి చూస్తాను, మా డీజే గారి సంగతి చూడవే బాబా. డోంట్ వర్రీ రాజా, డిపార్ట్మెంట్ లో మన వాళ్ళు అదే పని మీద ఉన్నారు. వి విల్ క్యాచ్ హిమ్. సరే గానీ ఆ పంతులగడ పేరేటి? శాస్త్రి, జగన్నాథ శాస్త్రి. హలో సార్. ఎరా, ఎక్కడున్నావు? గుంటూరులో ఉన్నాను సార్. ఆడి పేరేటి? సూరిగాడు. సూరిబాబు సార్. ఆడితో పని పడిందిరా. మీకోసం నేనేమైనా చేస్తాను సార్, చెప్పండి. నువ్వు చేసిన పెంటను కడుక్కోలేక సాత్రంగానే ఆడి కౌరెట్టు. ఈ ఒక్క అవకాశం ఇచ్చుండు సార్, ఇప్పుడు కూడా తప్పు చేస్తే నేను మళ్ళీ మీకు కనబడను. సర్లే సర్లే, కానీ ఈసారి డైరెక్ట్ గా ఎంటర్ అయిపోకుండా డైరెక్షన్ మాత్రమే సై. ఇదిగా రాసుకో, అన్నపూర్ణ క్యాటరింగ్స్. విజయవాడే కదా, 2 గంటల్లో గుడ్ న్యూస్ చెప్తాను సార్. ఆడు అసలే మిడిల్ క్లాస్ పంతులంట. నువ్వు కాలు చెయ్యో తీసేస్తే బతకడానికే ప్రాబ్లం అయిపోతుంది. అని చేత చంపి. టెంపుల్ కదా, లోపలికి వచ్చేయకుండా వాడినే బయటకు లాక్కురండి.
జగన్నాథం ఎవరు? అడుగు అతనే. అలాగే స్వామి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. పంతులు గారు, అయ్యా ఇంకెంత టైం ఉందంటారు? నైవేద్యానికి 15 నిమిషాలు టైం ఉంది, సరిపోతుందా? ఎంత మాట, ఈ టైంలో నైవేద్యం ఏమిటి? వడ్డన కూడా అయిపోతుంది. శర్మ, ఒక్కసారి రుద్రాక్ష తీరా. ఎందుకురా? శాస్త్రి, అమృత గడియలు అయ్యేంత వరకు గాయత్రి జపం మర్చిపోవద్దు. అన్నా, వాడు పారిపోతున్నాడన్నా. రై, ఈసారి ఆ పంతులు గడు మిస్ అవ్వకూడదు. అటు పక్క నుంచి ఆ బండ బాబు చికెన్ కూడా దింపండి, మొత్తం కవర్ చేయండి. అలాగే అన్న. Oh, baby.
హలో హలో సార్, నేను ఎప్పుడు ఫోన్ చేసినా నీ గొంతులో భక్తి వినపడేది, ఇప్పుడు భయం వినపడుతుంది. నిన్నెవడు భయపెడుతున్నాడు? ఆడికి ఫోన్ ఇయ్యి. నాకు లేకొద్దు, మ్యాటర్ లాగొద్దు. అసలు నువ్వెవడవో, నీకు ఆడెలా దొరికాడో, ఆ స్టీఫన్ ప్రకాష్ కి నీకు గొడవలేటో నాకు తెలదు. ఆడి ఎదవే, అందుకని పనిలో పెట్టుకున్నాను. కానీ ఆడిప్పుడు ఈ రాష్ట్రానికి మోస్ట్ వాంటెడ్ అంజాత. ఆడిని నువ్వు వదిలేస్తే నిన్ను నేను వదిలేస్తాను. లేదనుకో. డీజే, నేనెవరో తెలియదు అన్నావు కదా డీజే. పంతుల కోసం వెళ్ళాడు, డీజే గట్ట దొరికాడు. ఆగ్రో డైమండ్ విషయంలో ఆల్రెడీ వీడిని ఒకసారి వదిలేసి తప్పు చేశాను. ఈసారి సమస్య లేదు. తప్పు ఒప్పుకుని లొంగిపోతే బతికిపోతావు, తప్పించుకోవాలనుకుంటే చచ్చిపోతావు. ఇటు చంపేస్తావా? అయ్యి బాబు, ఇలాంటి చోకులు చాలా కాలమైందిరా బాబు. వాటక్కడ పట్టుకుని పుట్టుక్కని చంపాడని నేను ఆళ్ళ బెనామీని కాదు, ఆడ వెనకాల ఉన్న సునామీ పట్టుకుపోతావు. నా గురించి నీకేటి తెలుసురా? నన్ను చూడడానికే నీకు జన్మ సరిపోదు. నా గొంతు వింటమే నువ్వు చేసుకున్న మగద్భాగ్యం. నీ గొంతు విన్నాక నీ వయసు సుమారుగా 55 నుండి 60 మధ్యలో ఉంటుంది అనుకుంటాను. ఎంత అరిచినా పెద్దగా ఆయాసం రావట్లేదంటే మాక్సిమం 55. నీ యాస బట్టి నువ్వు పెద్ద చదువుకోలేదు. మహా అయితే 5వ తరగతి. కానీ తెలుగు భాష మీద మంచి పట్టుందంటే చిన్నప్పుడు చందమామ, పెద్ద బాల శిక్ష లాంటివి చదువుంటావు. ఆవేశంలో సునామీ అని అరిచి వీడిని బినామీ అని ఒప్పేసుకున్నావు. నంబర్ కనపడకుండా మెయింటైన్ చేస్తున్నావంటే నువ్వు చాలా పిరుకుడివి. అప్పటికి నోరు లెగుస్తుందంటే డబ్బు అడ్డంగా సంపాదించడం వల్ల వచ్చిన బలుపు. నువ్వు ఎవరైనా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా నిన్ను అతి త్వరలో నేను చూస్తాను. నేను నిన్ను చూసిన రోజే గుర్తు పెట్టుకో, నేను నిన్ను చూసిన రోజే చంపేస్తా. చూద్దాం, నువ్వు నన్ను చూస్తావా, నేను నిన్ను చూస్తానో చూద్దాం. పిచ్చోడా, రెండు ఒకటే. నువ్వు నన్ను చూసినా, నేను నిన్ను చూసినా, చచ్చేది నువ్వే, చంపేది నేనే. సరే అయితే, అదేదో సినిమాలో చెప్పినట్టు ఐ వెయిటింగ్. రే ఏలుముద్ర, ఐ వెయిటింగ్ కాదురా, ఐఆమ్ వెయిటింగ్. నిన్ను ఎక్కువసేపు వెయిట్ చేయించను. ఐఎమ్ కమింగ్. ఆగ్రో డైమండ్, స్టీఫెన్ ప్రకాష్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏ నోట విన్నా ఈ రెండు పేర్లే. ఆగ్రో డైమండ్ కేసులో కొత్త మలుపు. సిబిసిఐడి విచారణలో ఆగ్రో డైమండ్ సీఈఓ సమీర్ చంద్ర కీలక సమాచారాన్ని బయటపెట్టారు. మొన్న లలిత్ మోడీ, నిన్న విజయ్ మాల్యా, నేడు స్టీఫెన్ ప్రకాష్. పోలీసులు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కంపెనీ చైర్మన్ స్టీఫెన్ ప్రకాష్ మాత్రం పరారీలో ఉన్నారు. స్టీఫెన్ ప్రకాష్ దొరికితే కానీ ఈ కేసు కొలిక్కొచ్చేలా లేదు. సార్, నమస్కారం సార్. అర్జెంట్ గా స్టీఫెన్ ప్రకాష్ ని పట్టుకోవాలమ్మా. అయ్యో తప్పకుండా సార్, చెప్పాలా సార్ మీరు? లేకపోతే ఆడు, నువ్వు, నేను ఈ నోటితో అనకూడదు. అదే సార్, అలా మాట్లాడుతున్నారు? అంతవరకు రానివ్వను సార్ నేను. సార్ ఓకే సార్, ఫోన్లో సీఎం గారయ్యా, ఎట్టి పరిస్థితుల్లో ఆ స్టీఫెన్ ప్రకాష్ ని పట్టుకోవాలంటున్నాడు. సీఎం గారు విదేశాల్లో ఉన్నారు కదా సార్, పైగా అక్కడ అర్ధరాత్రి. ఏమయ్యా, నువ్వు ఇంకా రిటైర్ అవ్వలేదా? విదేశాల్లో ఫోన్లు పనిచేయవా? విదేశాల్లో పాస్ పోసుకోరా? విదేశాల ఐస్ ప్రింట్లు చెక్కరా? అర్ధరాత్రి కాబట్టే సీఎం కి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ నాకు ఫోన్ చేశాడు. మీ లాజిక్ పని మీద పెట్టండి, నా మీద కాదు. నా పేరు మాత్రమే పుష్పం, నేను వెరీ పుష్పాన్ని కాదు. అప్నే డైల్ కియా గయా నంబర్ నెట్వర్క్ క్షేత్ర సే బాహర్ హై. నానా కృపయా తోడీ దేర్ కే బాద్ డైల్ కీజియే. నానా అమ్మాయి ఇంట్లో లేదుగా? లేదండి. అమ్మయ్యా రెండు మొదలు ఎక్కువ తింటా. సార్ అమ్మాయి గారి దగ్గర ఫోన్ సార్. అర్జెంట్ పని మీద చెన్నై వచ్చాను చెప్పు. అలాగే సార్. చెప్పు. అమ్మా చెప్పు తల్లి, నేను నాన్నగారు అర్జెంట్ పని మీద చెన్నై వచ్చాము. నాన్నగారు శశికల గారిని వదారుస్తున్నారు. డబల్ కరణ దగ్గర వస్తున్నారమ్మా, నేను మళ్ళీ చేస్తాను, ఇప్పుడు చేస్తానమ్మా. సుభాష్ డబల్ రెడ్డి, అబద్ధాన్ని ఆర్కెట్లా నిలబెడతావయ్యా నువ్వు. మీ దగ్గర తీసుకుందిగా. ఏంటమ్మాయి మళ్ళీ ఫోన్ చేస్తుంది?
நீங்கள் போன் பண்ண நம்பர் ரொம்ப பிஸியா இருக்கு. பிகாஸ் ஆப் ஜல்லிக்கட்டு ப்ராப்ளம். தயவு செய்து கொஞ்சம் நேரம் அப்புறம் திருப்பி டயல் பண்ணுங்க. அம்மா இது சாலா தொண்டாட்டம்மா. కానీ ఇలాంటి డ్రామాలు ఆడతారని నాకు తెలుసు. శాస్త్రి విషయం మీరు ఇంకా మర్చిపోండి. నేనే విజయవాడ వెళ్లి నా పెళ్లి విషయం మాట్లాడుకుంటా. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన వార్త. మినిస్టర్ పుష్పం గారి కూతురు ఎవరో వంటోడితో జెండా ఎత్తేసి హ్యాపీగా పెళ్లి చేసుకుందంట. మరిన్ని వివరాలు బ్రేక్ తర్వాత. నేను వెళ్ళొస్తా, బాయ్. ఏ పూజ, ఆగవే, నేను చెప్పేది విను. రబల్ రెడ్డి కొంచెం పెరిగాయన్న. కానీ సార్, అందులో అన్నంలో రాళ్ళు వస్తే తీసి పక్కన పెడతామా? కాకపోతే కొంచెం పెద్దరాయి వచ్చింది అంతే. దానికంత బిళ్ళ పెట్టామేంటి? వేయి పెరుగు. గుడ్ ఈవినింగ్ రాజా. డీజే ట్రాక్ రికార్డ్ చూస్తుంటే అతని మీద ఏ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి లేదు సార్. పైగా తనే చాలా కంప్లైంట్ సాల్వ్ చేశాడు సార్. డీజే సాల్వ్ చేసిన కంప్లైంట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా మాడుగు? వాడి కంప్లైంట్ సాల్వ్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. మొదటి 5 సంవత్సరాలు మోహన్ జాహి మార్కెట్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన కంప్లైంట్స్, ఆ తర్వాత సికింద్రాబాద్, ఆ తర్వాత మహంకాళి మార్కెట్ స్టేషన్ లోను, ఇలా 5 రకాల పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయి ఉన్నాయి సార్. 5 పోలీస్ స్టేషన్ల మధ్య ఏమైనా సంబంధం గానీ వాటి మధ్య ఏమైనా కామన్ పాయింట్ ఉందేమో కనుక్కోమను. రాజా, ఆ 5 పోలీస్ స్టేషన్ల మధ్య ఏదైనా కామన్ పాయింట్ ఉందేమో కనుక్కుంటావా? జీనియస్, బ్రిలియంట్ సార్. థ్యాంక్ యూ. మీరు కదా సార్ ఆయన. మొహం మీద గుడ్డ తీయమనండి, ఊపిరి ఆగిపోతుంది. వస్తాం సార్. నిజంగానే కత్తిలంటూ పట్టావయ్యా. ఇక డీజే గాడు, ఆడ అట్టుకున్న స్టీఫన్ ప్రకాష్ గాడు, ఇద్దరు మనకు దొరికేస్తారు. దొరికేస్తారు. రే, 9,000 కోట్లు కొట్టేసినోడు ఎవడో కత్తులు పట్టుకుని రోడ్డు మీదకి గొడవలకి రారా. నీ వెనకాల ఎవడో ఉన్నాడు, ఆడు ఎవడు? నానోయ్, నేనే. కాచాయన వాడి ఇంటికి వెళ్ళావా? అదే నా చిక్కడ పనిలో కాచాయన వాడి ఇంటికి రా. హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారి 2 రోజులు మాయమైపోతున్నావు. పెళ్లికి ముందే హైదరాబాద్ లో ఎక్కడైనా సొంత కుంపడి పెట్టుకుని పోపేసేస్తున్నావే విట్రా. అమంగళం ప్రతిహతమావుగాక. ఏమిటా మాటలు? అది నోరా బాచిపోయిన కూరా? శివ సంకల్పం వస్తు. నీకు కాచాయని కావాలి, నేను దాన్ని తీసుకురావాలి, అంతే కదా? రేపు ఇద్దరం కలిసి ఇంటికి వస్తాం. అప్పటి వరకు నాకు ఫోన్ చేసి విసిగించొద్దు. పెట్టేయండి సార్. మీ డిపార్ట్మెంట్ లో 3rd degree నుంచి 360 degrees వరకు ఏమున్నాయో అవన్నీ వీడి మీద ఉపయోగించి ఆ పేరు వీడితో కక్కించాను సార్. ఏంట్రా కక్కించింది? ఏంటి కక్కించినా? ఇప్పుడే కక్కిస్తా. ఇప్పుడు కక్కించమంటావా? వీడిని నేను చూసుకుంటా, నాకు వదిలే. నువ్వు బయలుదేరి. నువ్వు కష్టపడొద్దు, మమ్మల్ని కష్టపెట్టొద్దు. త్వరగా చెప్పే. చెప్పకపోతే మీరు నన్ను ఒక్కడినే చంపుతారు, చెప్తే నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తారు. నన్ను చంపేసుకోండి, నేను చెప్పను. ఇక్కడ అన్నపూర్ణ క్యాటరింగ్స్ ప్యూర్ వెజిటేరియన్స్. అదిగో ఆ 2 ఇల్లేనమ్మా. థ్యాంక్ యూ. ఏమిటా పిచ్చి వేషాలు, పడిపోతావు. ఎప్పుడే నీకు పడిపోయా? తిరుగు బావా. నీ బొంద పడ్డావు. సారీ నవ్వు బావా. వెనకాల పెట్టుకెళ్ళలా ఉన్నావు. సెల్ఫీ జగ్గు బావా. కాచు కాచు. కాచు బావా, నువ్వు అమ్మా నాన్న తీసుకుని లోపలికి వెళ్ళు. బావా నువ్వు రావా? వస్తాలే, నువ్వు వెళ్ళు కాచు. ప్యారిస్ అమెరికాకు వెళ్లాల్సిన వాళ్ళు అగ్రహారానికి విచ్చేసారే ఏమిటో? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని? అవన్నీ తర్వాత. ముందు అమ్మాయి ఎవరు అంత క్లోజ్ గా నీతో సెల్ఫీ దిగుతుంది? పడింది, నీ దృష్టి పడింది. యువతి నాం సహజంశ ఈర్ష అన్నారు. అంటే ఆడవాళ్ళు అసూయ ఆలవేస్తుగెదరని శాస్త్రాలే ఘోషిస్తున్నాయి. కంఠా గజపతి శాస్త్రి గారి ఏకైక కుమార్తె కాచాయిని. అది పుట్టంగానే దాన్ని నా పిల్లం అనుకున్నారట. వెరీ క్యూట్. అలా చూడకు,
నాతో నిన్నే అన్నారు. అనగానే నువ్వు ఊపుకుంటూ రెడీ అయిపోయావా? అయిపోక ఒక్కడే ఎంతకాలం సెల్ఫీలు కొట్టుకోడు, ఫోన్లు అరిగిపోతున్నాయి. ఇక్కడ ఈడొచ్చాక జోడు, మూడొచ్చాక తోడు, లేకపోతే జీవితం వేస్ట్ అయిపోయినా అంటే వస్తున్నా కాచు కాచు. అది కాదు శాస్త్రి, నేను చేసిన తప్పే, అందుకే ఇప్పుడు వచ్చాను. యాక్చువల్లీ నువ్వు దూరం అయ్యాక నీ ప్రేమ విలువ ఏంటో తెలిసింది. నువ్వు చెప్పు పూజ. నీ మీదే ధ్యాస, నిన్ను కలవాలనే ఆశ. ఇప్పుడు నువ్వే గుర్తొస్తున్నావు. గుర్తొచ్చానా? గుర్తొచ్చే ఉంటాలే, పైగా నాది మామూలు లవ్వా. లవ్వా లవ్వసే లవ్వోబ్యా. నాకు క్లారిటీ వచ్చింది. మరి మీ అమ్మ నాన్న? వాళ్ళని నేను ఒప్పిస్తాను, మీ వాళ్ళని నువ్వు ఒప్పించొచ్చు చాలు. ఒప్పించడానికి నువ్వు చేసింది మామూలు పెంట పెంట పెంటస్య పెంటోబ్య. ఒక్కసారి నా గురించి ఆలోచించు, మీ పేరెంట్స్ తో మాట్లాడు శాస్త్రి. హాయ్ పూజ. హాయ్, నువ్వేంటి ఇక్కడ? మైథిలి, శాస్త్రిని కలవటానికి వచ్చాను. ఇంకో ఆటో వస్తుంది విఘ్నేశా. అరే విగ్గు, విడివిడిగా వచ్చారేమిట్రా? విడిపోవడానికే వచ్చాం. విన్నాంగా, అది మ్యాటర్ పద. ఏమిటి, మీరు కళ్యాణ్కి వచ్చారా? నేను కళ్యాణానికి వచ్చారనుకున్నాను. నేను రెండింటికి రెడీ. ప్రమోషన్ వస్తే అమెరికా వెళ్లాలని ఫస్ట్ నైటే చెప్పాను. అప్పుడేమో సరే అన్నాడు, ఇప్పుడేమో సమస్య లేదంటున్నాడు. వాళ్ళమ్మ నాన్నతోనే ఉంటాడంట. అప్పుడు ఆ పీక్ టైమ్లో ఏ మగడైనా అలాంటి వీక్ డిసిషన్ తీసుకుంటాడు. ఇట్స్ నేచర్స్ కాల్ యూనో. ఏరా శాస్త్రి, అంటే మనం బ్యాచిలర్స్ కదా, ఇలాంటి విషయాల్లో అనుభవం గాని అవగాహన గాని బొత్తుకలు లేవు. మరి అయినా శోభన రోజు మీరిద్దరు కమిట్ అవ్వాలి గాని ఇలాంటి కమిట్మెంట్ అడగడం ఏంటి? నా శ్రాద్ధం గొప్ప క్యాచ్ ఇచ్చేవరా? అంతా ఈ శాస్త్రి వల్లే. మధ్యలో ఆయనేం చేశాడే, మధ్యలో ఉండే చేస్తాడు. జస్ట్ ఇగ్నోర్ రా చెక్కు. ఇది మరీ బాగుంది. వెంకాయమ్మ ఒడ్డించవా అంటే పొంగలేనమ్మా మంగళవారం అందంట. లేడీస్ ఎంత అన్యాయం రా విగ్గు. చెక్కు పాపం, ఆయన చెప్పింది కరెక్టే కదే. ఆయన ఇందాకటి నుంచి చూస్తున్నాను, నువ్వు నా వెనకొచ్చావా తన్ని వెనకేసుకొస్తున్నావా? కాపురం అన్నాక ఎంతో కొంత కాంప్రమైజ్ అవ్వాలి. సాక్రిఫైస్ లేందే సంసారం లేదు. ఇప్పటికే బోల్డ్ సార్లు సాక్రిఫైస్ చేసా, ఈసారి ఆయన్ని చేయమను. ఏమిటి సాక్రిఫైస్ చేసింది మీరే? ప్రసునామ తెలుసా, జ్ఞాన ప్రసునామ. కసక్కులాంటి ఫిగర్. అప్పట్లో డాబా మీద చదువుకుంటూ వీడు కునికి పాటలు పడుతుంటే ఆరు బయట బాత్రూమ్ లోకి వెళ్ళి షటుక్కుని బట్టలు ఇప్పేసి పుట్టుక్కు స్నానం చేసేసేది. మరి వీడో నెటార్ అయిపోయి నిద్ర కోల్పోయేవాడు తప్ప నిగ్రహం కోల్పోయి క్యాచ్ ఇవ్వలేదు. అగ్గది అది సాక్రిఫైస్ అంటే. ప్రసూనాంబ నాకెప్పుడో చెప్పలేదు. నేనెప్పుడో మర్చిపోయాను, ఆడికేనా గుర్తుంది. మర్చిపోయే సౌష్ఠవం తనది, బూర్ల గంపలా ఉండేది కదరా, ఎలా మర్చిపోగలం? గుర్తుకొస్తూ ఉంటేనే నవనాడులు నాటి వాడేస్తాను. అంతెందుకు, మన రాళ్లపల్లి రమణి ఒకసారి వీడి తొప్పట్లో దూరి వీడిని ఉక్కిరి బిక్కిరి చేసేసింది. మరి వీడు ముడేసుకుని మడిగట్టుకున్నాడే తప్ప కాన్షియస్ కోల్పోలేదు. అది అది డబల్ సాక్రిఫైస్ అంటే. ఆ తర్వాత వీడి మూలంగానే అమ్మాయికి ఏదో అయింది, నా గ్రహారం మొత్తం డప్పేసిన బుద్ధిగా దుబాయ్ దక్షిణామూర్తిని పెళ్లి చేసుకుని సభ్య సమాజానికి మబ్బులు విడిపోయే మెసేజ్ ఇచ్చింది. అంతేగాని మీలాగే ఆటోలో వచ్చి పంచాయతీలు పెట్టలేదు. వాట్ ఏ లెజెండరీ క్యారెక్టర్ రా. ఉడతలు పట్టే మొహానికి ఇన్ని ఎఫైర్లా. ఒరే చెక్కు, ఇప్పటిదాకా మేము విడిపోతామని భయంగా ఉండేది, ఇప్పుడు విడాకులు వస్తే అని కన్ఫర్మ్ అయిపోయింది. నేను అమెరికా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. విగ్గు ఎనఫ్ చెక్కు, ఇప్పుడు అమ్మా నాన్నలు ఎవరిపిస్తారు? బంధాలకి బాంధవ్యాలకి రోజులు కావని నేను ఎప్పటి నుంచో పొత్తుకుంటూనే ఉన్నాను. అయినా వీడికి పెద్ద చదువులు చెప్పించకండి అంటే విన్నారు కాదు, అనుభవించండి. ఇది మరీ బాగుంది, చిన్నప్పుడేమో చదవట్లేదని తిట్టారు, ఇప్పుడు చదువుకున్నానని తిడుతున్నారు. విన్నావా శాస్త్రి? నువ్వు ఆగరా. అవును బాబాయ్, చదువు అంటే గుర్తొచ్చింది, మీద విలసపురం కదా బాగా పల్లెటూరు, మరి అక్కడ వీడు పెద్ద పెద్ద చదువులన్నీ చదివి ఎలా ఏడ్చినట్టే ఉంది వ్యవహారం. వీడి చదువు గురించే 30 ఏళ్ల క్రితం విలసపురం వదిలేసి విజయవాడ వచ్చాం, ఇప్పుడేమో వీడు మమ్మల్ని వదిలేసి వెళతానంటున్నాడు. బాబాయ్, నీ కొడుకు చదువు కోసం నువ్వు విలసపురం వదిలేసి విజయవాడ రావచ్చు, మరి వాడు కొడుకు చదువు కోసం వాడు విజయవాడ వదిలేసి విదేశాలు వెళ్ళకూడదా? ఇది ఎక్కడ న్యాయం బాబాయ్? నీదేమో త్యాగం, వాడిదేమో స్వార్థం. మీరు చేస్తే ముందు చూపు, వాడు చేస్తే మీ బట్ల చిన్న చూపు. పెళ్లిగాక ముందు అమెరికా వెళితే గర్వంగా మావాడు అమెరికా వెళ్ళాడని చెప్పుకుంటారు, అదే పెళ్ళైకి వెళితే మావాడు మమ్మల్ని వదిలేసి వెళ్ళాడు అని అంటారు. సరిగ్గా ఆలోచిస్తే మీ భయం అమెరికా కాదు పిన్ని, మీ కోడలు. మీరు అత్తా మావలుగా ఉన్నంత కాలం తన కోడలుగానే మిగిలిపోతుంది. మీరు అమ్మ నాన్న లాగా ఆలోచిస్తే తను కూతురులా కనిపిస్తుంది. అందుకే అంటారు యద్భావం తద్భవతే.
అప్పుడు అమ్మ అన్న కొడుకు ఇవాళ మమ్మీ అనొచ్చు. అప్పుడు ఉత్తరం రాసిన కూతురు ఇవాళ ఈమెయిల్ పంపచ్చు. భాష మారినా భావాలు మారలేదు బాబాయ్. కాలాలు మారినా దూరాలు పెరిగినా బంధాలు బాంధవ్యాలు మారలేదు పిన్ని. అప్పటికి మేము ఒంటరిగా ఉన్నామని మీకు అనిపిస్తే శుభ్రంగా వచ్చి మా ఇంట్లో ఉండండి పిన్ని. ఏమంటావు బాబాయ్? జగన్నాథం గుప్పుడు బియ్యం గ్లాస్ పప్పు వేయడానికి ఏమా మా ఇంట్లో మీరు ఉండకూడదా? మరే పాతికేళ్ళగా మా అమ్మ వంట తిని బోరు కొట్టేస్తుంది. కొద్ది రోజులు నాకు ఉండి పెట్టవా? తప్పకుండా శాస్త్రి, అమెరికా కాకపోతే అంతరిక్షానికి వెళ్ళమను. మేము సూపరంగా మీతోనే ఉంటాం. సరేనా? మా పిన్ని స్వీట్ స్వీట్ స్వీట్. నువ్వు పెళ్లి చేసుకోవడానికి నా పెళ్లి ఆపడానికి నీకైనా మెంటరా? అయినా నీకెందుకు? నా బావ నా ఇష్టం. అదేంటి నీ కాత్యాయనితో కమిట్ అయ్యానన్నావు? మీ ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అవ్వలేదా? అంత అదృష్టం కూడానా? నాకు ఆ పులిహోర గాన్ని అంటగడుతున్నా. నీ దద్దోజనం మొహానికి ఈ పులిహోరే కరెక్ట్ మ్యాచింగ్. ఇక కాఫీ చేసినా కాపురం చేసినా నాతోనే చేయాలి. చూసింది కాదు కదా శాస్త్రి? ఒక్కసారి నిన్ను గట్టిగా మెచ్చుకోవాలనుంది. ఏమిటి? ఇక్కడ ఇక్కడే ఇప్పుడే ఇప్పుడే శివశివ శివశివ. గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బట్టలైపోయే గుండె బాక్స్ బట్టలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకొని పోతుంటే బాక్స్ బట్టలైపోయే మైండ్ బాక్స్ బట్టలైపోయే మల్లె పూల బుట్ట మీ అందంతోనే అంటించుకుంటా చుట్ట
హాయ్ నానా, నేను హ్యాపీగా ఉన్నాను, మీకు గిఫ్ట్ పంపిస్తున్నాను, చెక్ చేసుకోండి. నానా, మా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. అమ్మా, ఒకసారి నీ వాట్సాప్ చెక్ చేసుకో. అమ్మా, మీ అల్లుడు ఎలా ఉన్నాడో చెప్పు. అయ్యో, అరే రెబల్ రెడ్డి సార్, అర్జెంట్ గా రాయల్ నైట్ ఎక్కడ ఉన్నాడో కనుక్కో. మర్చిపోకండి, నాయుడు సిమెంట్ భక్త హనుమ. అడుగుతావేంటి? అరవకు. సారీ సార్, నెమ్మదిగా చెప్పు. భక్త హనుమ, లంకకి వారధి కట్టనీకి ఏ సిమెంట్ వాడదాం నాయన? సీత మ్యాటర్లో సిమెంట్ మ్యాటర్లో కాంప్రమైజ్ వద్దు బ్రో, నాయుడు సిమెంట్ నే వాడదాం. మాహిష్మతి సామ్రాజ్యాన్ని కట్టింది కూడా మా నాయుడు సిమెంట్ తోనే. నాణ్యతకు నమ్మకానికి నాయుడు సిమెంట్. మా అమ్మాయి వంట వండి పెళ్లి చూసుకుంటానంటుంది, ఏకంగా వాడింటికి వెళ్ళి సెల్ఫీ దిగి మరీ పంపించింది చూడు. మనం అర్జెంట్ గా ఈసేవాడ వెళ్ళాలి. ఈ సంబంధం ఓకే అని చెప్పు, నేను ఇప్పుడు వస్తా. వచ్చేస్తా. ఇదేంట్రా, పంతులు ఫోటో చూడగానే పరిగెత్తున్నాడు వీడు, మరికి అర్థం కాడరా. నాకు కూడా అర్థమైంది. ఏంటి అమ్మాయి గారి పెళ్లి, ఆ వంటతో ఫిక్స్. అమ్మా, నేను రెడీ, బయలుదేరదామా? ఇక్కడ మాయల్ ఫకీర్ లాగా ఈ గెటప్ లేంటి రాజా. మనం ఈసేవాడ వెళ్ళేది నేను అన్ని చూడటానికి, నన్ను చూడటానికి కాదు. రండి మినిస్టర్ గారు. వామ్మో, నీలో చాలా కళ్ళుండయ్యా. ఏమిటో, ఏకంగా మినిస్టర్ గారే బియ్యం వండుకోవటానికి రావటం, మా బావ కాలు చెయ్యి అట్టం లేదు. మరే కుజేలుడు ఇంటికి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చినట్టు. ఎంత మినిస్టర్నైనా నేను ఒక ఆడపిల్ల తండ్రినే కదా రాజా, మీరు ఎలాగంటే అలాగే. తీసుకోండి స్వచ్ఛమైన నేతితో చేసినవి. ముందు మా స్టాఫ్ స్టాఫ్కి ఇవ్వండి రాజా. స్టాఫ్కి డ్రైవర్లకి అలా వెనకాల పెట్టాం, అలా వెనక్కి వెళ్ళి తినండి అమ్మా, తొడ్డి వెనక్కి వెళ్ళి తినండి. మా స్టాఫ్ మాతోనే తింటారండి, మేము వేరు, మా స్టాఫ్ వేరు కాదండి. నసమ్మని ముందాన్ని పిలవమను. ముందు అబ్బాయిని పిలిపించండి రాజా, మా స్టాఫ్ చూడాలంట. ఒక నిమిషం, నేను తీసుకొస్తాను నాన్న. ఇక్కడేం చేస్తున్నారు సార్? అక్కడ అమ్మా నాన్న వెయిటింగ్. మొదటిసారి మీ అమ్మా నాన్న కలుస్తున్నాను కదా, ఇంట్రడక్షన్ అదరగొడదామని కందం. ఏమిటి కందం టచ్ ఇస్తున్నా? ఆల్రెడీ నువ్వు నన్ను టచ్ చేసావు, ఇంకే టచ్ అవసరం లేదు కదా. ఒక నిమిషం కదా. బయట ఏం జరిగినా మీరు మాత్రం కారు దెక్కండి. శాస్త్రి, నీకు అదృష్టం బెల్లం పాకం పెట్టినట్టు పట్టిందిరా. మరి హోమ్ మినిస్టర్ గారు అల్లుడంటే మాటల, ఇంకేమైనా ఉందా? మీ మాయకి చెప్పి ఆ అసెంబ్లీ క్యాటరింగ్ కాంట్రాక్ట్ ఏదో మనకే వచ్చేటట్టు చూడు. ఆహా, అసెంబ్లీలో అన్నపూర్ణ క్యాటరింగ్స్ రచ్చహ రచ్చసే రచ్చోభ్య. ఆ లెఫ్ట్ పోనీ.
ఏంటమ్మా ఏమిటా డబ్బులు స్టీఫెన్ ప్రకాష్ ఎక్కడా స్టీఫెన్ ప్రకాష్ వాళ్ళ చోటికి నువ్వెందుకు వెళ్ళావే ఎవరి చోటికి వెళ్ళలేదమ్మా దీనికి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ ప్రభాడుగా చెప్తున్నాను స్టీఫెన్ ప్రకాష్ ఎవరు నాకు తెలియదమ్మా అరే తప్పుడు చోళకి వెళ్ళలేదు నువ్వైనా నేను స్టీఫెన్ ప్రకాష్ ఏంట్రా డాక్టర్ నేను కాదండి అది ఎంత మతులన్నా వదిలేదురా డాక్టర్ నాకేమన్నా అయితే అమ్మా నాన్న అయ్యో భగవంతుడా వాళ్ళ నువ్వే చూసుకోవాలరా నీకేం కాదురా నీకేం కాదు పది మంది ప్రశాంతంగా పడుకోవాలని ఇవన్నీ మొదలు పెట్టాం సార్ కానీ ఇప్పుడు మా వాళ్ళ నిద్ర నేనే దూరం చేశాను కష్టాలు తీర్చేవాడు కొడుకోవాలి తప్ప కష్టాలు తీసుకొచ్చేవాడు కొడుకు కాకూడదు సార్ భయపడుతున్నావా శాస్త్రి బాధపడుతున్నాను సార్ చిన్నప్పుడు పిల్లలు భయపడితే అమ్మా నాన్న ధైర్యం చెప్తారు అలాంటిది ఇప్పుడు అమ్మా నాన్నే భయంతో ఉనికిపోతూ ఉంటే నాకేం చెప్పాలో తెలియట్లేదు సార్ అందరూ వదిలేసినా ఈ పోలీస్ స్టేషన్ మాత్రం రిటైర్ అవ్వకుండా ఎప్పుడు మనకి తోడుగా ఉంది నేను ఈ పోలీస్ స్టేషన్ లాగే ఎప్పటికీ రిటైర్ అవ్వకుండా ప్రతి క్షణం పక్కవాడి కోసం బతకాలి అనుకున్నాను కానీ ఏదో రోజు ఓడిపోయి ఇలా రిటైర్ అవ్వాల్సి వస్తుందని ఎప్పుడు ఎప్పుడు అనుకోలేదు శాస్త్రి నేను చాలు ఆపేద్దాం అంతా ఆపేద్దాం 20 ఏళ్ల క్రితం ఇక్కడే మొదలెట్టాం ఇప్పుడు ఇక్కడే ఆపేద్దాం స్టీఫెన్ గారిని వదిలేద్దాం నాట్ ఇంపార్టెంట్ నీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ శాస్త్రి మనకి అవునా కాదా నన్ను క్షమించండి సార్ ఐఎమ్ సారీ వదలను సార్ వదిలే ప్రసక్తే లేదు నన్ను క్షమించండి అందుకు సారీ అమ్మా నాన్న అక్క మీరు నేను చివరికి ఎవరేమైనా వదిలే సమస్య లేదు సార్ ఆ రోజు యుద్ధం అర్జునుడు వద్దన్నాడు కానీ కృష్ణుడు కాదు సార్ ఒక్కసారి యుద్ధం మొదలు పెట్టాక అక్కడే చచ్చిపోవాలి కానీ మధ్యలో వదిలి పారిపోకూడదు సార్ ఈ రోజులో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్చామి కాదు సార్ యుద్ధం శరణం గచ్చామి వాడి వల్ల కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి నా ఒక్క కుటుంబం గురించి ఆలోచించింది సార్
కొడుతున్నాం సార్, ఈసారి గట్టిగా కొడుతున్నాం. ఎంత గట్టిగా కొడుతున్నామంటే ఆ దెబ్బకి వాడి అవయవాలు స్తంభించి గుండె ఆగిపోవాలి. అయితే చెప్పు శాస్త్రి, నువ్వేం చెప్తే అది చేద్దాం. నా అంచనా కరెక్ట్ అయితే సార్, నా ఫ్యామిలీ మెంబర్స్ ని అటాక్ చేసినానే భయపడలేదని నెక్స్ట్ డైరెక్ట్ గా నా మీదే అటాక్ చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో వాడు నన్ను వదలడు. మనం స్టీఫెన్ ప్రకాష్ ను వదలం, అప్పుడు వస్తాడు. రాణి అబ్బెనామీ గాన్ని ఈసారి వెయిటింగ్ ఆడు కాదు, నేను సత్యనారాయణపురం అగ్రహారం సాక్షిగా చెప్తున్నా. నేను వాడిని చూసిన రోజే చంపకపోతే నా పేరు దుబ్బాడ జగన్నాథమే కాదు, నేను శ్రీవత్స గోత్రంలోనే పుట్టలేదు. కాశీకి వస్తానని మొక్కుకుని 30 ఏళ్ళు అవుతుంది. వెళ్ళారా? ఆహా వెళ్ళారా. పైగా అన్నపూర్ణ క్యాటరింగ్స్ అని పెట్టుకుని కాశీ వెళ్ళకపోతే శివుడు ఇగో హట్ అవదు? శివుడి కూడా ఇగో ఉంటుంది ఏమిట్రా? ఎందుకు ఉండదు? ఆ మూడో కన్ను తెరిచేది ఇగో దెబ్బతిన్నప్పుడే. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎందుకండి ఈ ఆలోచన? పైగా ఈ మధ్య అన్ని అమగ్లనే జరుగుతున్నాయి. ముందు పదండి, నువ్వు రావే. పదండి పదండి. ఒరే కొంప జాగ్రత్త. ఏమున్నదే అందుకు? పెరట్లో అరటి పిల్లకి కాస్త నీళ్ళు ఉండు. గడియలు తీసుకున్న తలుపులు తన్నుకుంటే స్టీఫెన్ ప్రకాష్ ఎక్కడ్రా? స్టీఫెన్ ప్రకాష్? ఆ సార్ ఎవరు సార్? మీరు అనుకుంటున్నాడు కాదేమో సార్. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి, ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లోకి దిగుతాడు. ఎంత కొట్టినా ఉల్టా ఒక్కటి కూడా కొడతలేడు సార్. పెంచండి పెంచండి, డోసు పెంచండి. గట్లాగే సార్. ఆ సార్ ఎవరో చెప్పండి అయ్యా, లేదా నన్నే ఆ సార్ దగ్గర తీసుకెళ్ళండి. నా బాధ ఆయనతోనే చెప్పుకుంటాను. మీరు అనుకుంటుంది వీడి కాదేమో సార్, ఇంకా కొడితే ప్రాణం పోయేలా ఉంది. పైగా ఇక్కడ జనం కూడా పోగొడుతున్నారు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. ఆయన అర్జెంట్ గా హైదరాబాద్ వేసుకొచ్చాను రా. అయ్యా మీరు ఎంతైనా కొట్టండి, కానీ ఆ సార్ పేరు చెప్పండి అయ్యా. ఏంటి ఆ సార్ పేరు? ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నా సార్ పేరు, సార్ పేరుని దొబ్బేస్తున్నావు. రే సూరి, సార్ ఫోన్ చేస్తే చెప్పు, వీడి సంగతి ఏంటో తెలిచేద్దాం. కొట్టి కొట్టి బోర్ కొడుతుంది. హలో సార్. ఆ సార్ పేరు? సార్ వీడు వాడు కాదేమో సార్. వాడే మీరు మొహమాట పడకుండా మొహం పగిలిపోయేలా బాతే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇంకోటి పడితే చచ్చేటట్టున్నాడు. సంపై సార్, నువ్వు ఎన్నది కరెక్టే సంపై. సారీ తమే సార్, నేను సంపేయమన్నాడు. చంపేస్తారా అయ్యా? చంపేస్తారా అయ్యా? చంపేస్తారా? నీ మీద నాకే కోపం లేదు తమ్మి, ఇది నా బతుకు తెరువు. నువ్వు బతుకడికి కూరలు కోస్తావు, నేను పీకలు కోస్తాను. గంతే తేడా తమ్మి. నీ చివరి కోరిక ఏంటో చెప్పు, తీరుస్తాం. చెప్పు పంతులు. ముద్దపప్పు ఒక వేసి అన్నం పెట్టమంటావా? చచ్చిపోయే ముందు ఒక్కసారి ఆ సార్ పేరు చెప్పండి అయ్యా. అలా చెప్పడం మా ప్రొఫెషన్ కి విరుద్ధం. రే సూరి త్వరగా ఫినిష్ చేయి. చూస్తా చూస్తా పంతుల్ని చంపాలంటే నా పానం అయితేలే. పిల్లుల్ని పంతుల్ని చంపితే పాపం అని చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పిండే. అయ్యా నువ్వు
అన్నా లైఫ్ లో ఫస్ట్ టైం మర్డర్ అన్నా విష్ మీ గుడ్ లక్ అన్నా హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు కమ్ ఆన్ బాయ్స్ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే డియర్ చందు ఇప్పుడు బేక్ కట్ చేయ్ ఆఖరి కోరిక తీరుస్తానన్నారు ఆఖరి కోరికి మీరే తీరుస్తానన్నారు చెప్ప ఈ రుద్రాక్ష మెడలో ఉండగా చంపితే మహాపాపమయ్యా నరకానికి పోతారు తీసే చంపేస్తే స్వర్గానికి పోతారు నాది గ్యారంటీ రేయ్ గదే తీసే పేరొక్కసారి చెప్పండి సార్ పేరు చెప్పండి అయ్యా చెప్పండి మీ నాయనమ్మ పిల్లుల్ని చంపకూడదని చెప్పింది కానీ పుల్లుల్ని కెలకొద్దని చెప్పడం మర్చిపోయింది నేల మీద ఉన్నప్పుడు 100 సార్లు అడిగా చెప్పలా నేను గాల్లో ఉన్నప్పుడు చెప్పావు అందుకే గాల్లో కలిసిపోయావు నీ దరిద్రం ఏంటంటే నువ్వు 1 సెకండ్ లేట్ నీది చాలా బ్యాడ్ టైమింగ్ ఇదే నీ కర్మ కర్మస్య కర్మభ్యః ఈడితో మనం పని లేదు రైట్ గనిటిరా ఇది
నీ వెనకాల ఎవరు ఉన్నాడో తెలిసిపోయింది. సారీ రా, నేను లేపేస్తున్నా. ఏం తెలిసింది? ఏం తెలిసింది నీకు? రొయ్యల్ నాయుడు. రొయ్యల్ నాయుడు పేరు చెప్పగానే సార్ ఫేస్ చూసారా? సప్తవర్ణంగల్. రై, లొకేషన్ చెప్ప, ఎక్కడ ఉంది? నీ షేర్ అంతా ఆరు షేర్ అంతా షేర్ ఏంటి? షేర్ ఏంటా? షేర్ ఏంటి? ఇది షేర్. నీకే షేర్ లేకపోతే డీజన్ చెప్పడానికి టెంపుల్ కిందకి వెళ్ళావు. నేను టెంపుల్ కి వెళ్ళింది డీజన్ చెప్పడానికి కాదు, జగన్నాథ శాస్త్రి చంపడానికి. శాస్త్రినా? ఎందుకు? రొయ్యల్ నాయుడు కొడుక్కి, హోమ్ మినిస్టర్ గారు అమ్మాయికి పెళ్లి ఫిక్స్ చేశారు. కానీ అమ్మాయి శాస్త్రిని ఇష్టపడుతుంది. నిన్నపండి, నాకే షేర్ లేదు, డబ్బంతా ఆ రొయ్యల్ నాయుడు కొడుకు హ్యాండిల్ చేస్తాడు. ఆడిప్పుడు ఎక్కడున్నాడు? నన్ను చంపిన ఎందుకన్నా నాకేం తెలీదు. నమ్మండి శాస్త్రి, ఓకేగా? సార్ సార్, రొయ్యల్ నాయుడు కొడుకు గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలంటే నేను అర్జెంటుగా పూజాని కలవాలి. ఈలోగా ఆడు గురించి, ఆడ బిజినెస్ గురించి అన్ని విషయాలు కనుక్కుని నాకు చెప్పండి. బాధలు రెండు రకాల పూజ, ఒకటి ఏడ్చేలా చేస్తుంది, రెండు ఎదిరించేలా చేస్తుంది. నేను రెండో రకం, అందుకే నేను అదో రకం. నీకు నేను చేసిన తప్పు అనిపిస్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, నాకు ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కర్లేదు. నేను చేసిన న్యాయం అనిపిస్తే నాకు రొయ్యల్ నాయుడు కొడుకు గురించి డీటెయిల్స్ కావాలి. ఒక మనిషితో ఏడడుగులు వేయాలనుకున్నప్పుడు ఏ అడుగు వేయటానికైనా సిద్ధంగా ఉండాలి. ఒక్కడుగేను పూజ, నీకోసం ఎన్ని అడుగులైనా వేస్తాను. నీకు తోడుగా నీతో నడుస్తాను శాస్త్రి. Let's go.
సార్, ఆ పంతులు గారు అమ్మాయి కొడు సార్, ఇంకా కొడితే చచ్చిపోయేలాగున్నారు సార్ అన్నాడా. ఇలా వాడే సౌద తీసాడేటి. అంతేకా సార్, మీరన్నట్టు డీజే సాల్వ్ చేసిన కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్లు అన్ని వడగట్టి ఇన్ఫర్మేషన్ లాగితే ఒక్క కామన్ పాయింట్ తెలిసింది సార్. ఏంటది? ఎఫ్ఐఆర్ రైటర్ పురుషోత్తం. పురుషోత్తం పురుషుల యందు ఉత్తముడు, సప్తమి తత్పురుష సమాసం. వాణ్ణి సాధ్యమైనంత తొందరలో ఒట్టుకుని నించోబెట్టి కూర్చోబెట్టి వంగోపెట్టి తల్లకిందులుగా ఏలాడితీసి మొత్తం గుణింతాలన్నీ నేర్పించేస్తే అప్పుడు ఆ డీజే గాడికి మన వ్యాకరణం అర్థమై మనేపు అడుగులు వేసుకుంటా వచ్చేస్తాడు. తెలుగు విస్తే అమ్మ మాట సద్దిమూట. యునో మై మామ్ ఆల్వేస్ గైడ్స్ మీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్. మార్నింగ్ సార్. డీజే డిజైనర్ జగదీష్. ఓ హాయ్ హాయ్. యా యా సార్. పూజ చెప్పింది మీరిద్దరు ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ క్లాస్మేట్స్ అంట కదా? ఎస్ సార్. జనరల్ గా మీరు పెళ్లిళ్ళు అయ్యి ఎలా చేస్తారు? సింపుల్ సార్. ముందు క్లయింట్ గురించి అన్ని డీటెయిల్స్ కనుక్కుంటాం, ఆ తర్వాత స్కెచ్ చేస్తాం. మరి నా స్కెచ్? మీ స్కెచ్ హైదరాబాద్ లోనే వేసాను సార్. యు ఆర్ ఫినిష్డ్. వాట్? అదే సార్, ఇవాళతో మీ షాపింగ్ ఫినిష్. మీరు డైరెక్ట్ గా పెళ్లికి వచ్చేయచ్చు. ఇదిగోండి సార్ నా స్కెచెస్. వావ్, వండర్ఫుల్. చేతికి కంటికి కనపడని బ్యాక్టీరియా ఉంటుంది సార్, అది వెరీ పవర్ఫుల్. బాగా బాగా వాష్ చేయండి బ్యాక్ అంతా, ఫింగర్స్ మధ్యలో. ఇంకా మోర్. యా, ఈ డిజైన్స్ కానీ పెళ్లి బట్టలు కానీ ఒక్కడిని ఓకే చేస్తే సరిపోదు, మా అమ్మ కూడా ఓకే చేయాలి. నేను రోజు మా అమ్మతో మాట్లాడుతుంటాను. మాట్లాడండి, నేను రోజు మా నాన్నతో మాట్లాడతాను. మా అమ్మ చనిపోయి 20 ఏళ్ళు అయింది. ఓకే, సో మా నాన్న చనిపోయి 25 ఏళ్ళు అవుతుంది. సారీ నాన్నా, చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే 3 రోజులు షాపింగ్ చేస్తాం, ఆయన పెళ్లికి స్టైలింగ్ చేయాలి, కష్టమైపోతుంది. యునో తన కూడా వాళ్ళ మదర్తో మాట్లాడుతుంటాడంట. సో క్యూట్. షూర్, హాయ్ చెప్తున్నారు. మా నాన్నగారు మీకు హాయ్ చెప్తున్నారు. ఓ హాయ్ అంకిల్. హలో సంటి హియర్. నానా వాయిస్ బ్రేక్ అవుతుంది. నానా నానా ఇప్పుడు క్లియర్ గా ఉంది నానా. ఓకే, మీ అమ్మగారి గురించి ఎంక్వైరీ చేస్తారట. పేరేంటని అడుగుతున్నారు. పుల్లమ్మ, రొయ్యల పుల్లమ్మ. అక్కడ చాలా ఆత్మలు ఉంటాయి కదా, ఆత్మా కార్డు ఉంటే ఈజీ అయిపోద్ది. ఆత్మా కార్డు ఏంటి? మనకి ఆధార్ కార్డు లాగా వాళ్ళకి ఆత్మా కార్డు ఉంటది. పాప మా అమ్మ మైకరాలు, తన దగ్గర ఏ కార్డు లేదు, ఎలా బతుకుతుందో ఏంటో. బతకడం ఏంటి, చచ్చింది కదా. అదే, అక్కడ బతకాలంటే ఇక్కడ చావాలి కదా. షాపింగ్ వెళ్దామా? మనకి అసలే టైం లేదు. షూర్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మాల్ హియర్. యు లైక్ ఇట్? ఎక్స్ట్రాఆర్డినరీ, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సార్. హౌస్ ఇట్? ఎక్స్ట్రాఆర్డినరీ, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సార్.
హలో, ఎక్కడున్నావు? ఇదిగో వస్తున్నా అన్నావు, ఇప్పుడు దాకా రాలేదు. రేపే నా ప్రయాణం. 9,000 కోట్లు తేడా వస్తున్న సంగతి తెలుసా? సరే అయితే, ఓకే ఓకే, కమ్ లెట్స్ మూవ్. షాపింగ్ చేస్తున్నావు? షాపింగ్ చేస్తున్నావు నానా. Am I disturbing? No, no, no. Carry on, carry on. నాకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మ చచ్చిపోయింది. అప్పటి నుంచి మా పర్మిషన్ పెంచింది. మీ రోజు విసుక్కునేది, మీ అమ్మ కనేసినామే పారేసెళ్ళిపోయింది, మీ అమ్మ కనేసినామే పారేసెళ్ళిపోయింది అని. చెప్పు తీసుకోవాలి సార్, అలాంటి వాళ్ళకి ఏ శిక్ష వేసినా తప్పలేదు. శిక్షించడానికి మన ఎవరు డీజే? శిక్షించినా క్షమించినా అంత అమ్మే. అందుకే అమ్మ దగ్గరికి పంపేశా. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ సార్. హరీష్, ఆఫ్ కోర్స్ నేను కూడా మా నాన్న చంపేశా. వాట్? అవును సార్, మా అమ్మ కూడా చిన్నప్పుడే కాలం చేసింది, మా నాన్న కూడా. సేమ్ మీ పని మనిషిలాగే. కానీ నా మీద పడేసింది, కానీ నా మీద పడేసింది అని రోజు అమ్మని తిట్టేవాడు సార్. అందుకే ఒక మంచి రోజు చూసి నాన్న చంపేశా, అమ్మ దగ్గర పంపేశా. నాతో డ్రామాలు ఆడుతున్నావా? ఎర్రోళ్ళ కనపడతాను నీకు? నీకు మీ అమ్మంటే ఇష్టం ఉండి నాన్నంటే కోపం ఉన్నప్పుడు నువ్వు నాలా అమ్మతో మాట్లాడాలి, కానీ నాతో ఎలా మాట్లాడతావు నువ్వు? మా అమ్మ నా మీద అలిగింది సార్. ఎందుకో? మా నాన్నని చంపేశాగా. అప్పుడు మీ నాన్న నీతో ఎందుకు మాట్లాడు? మా నాన్న చాలా హ్యాపీ సార్. ఎందుకు? అమ్మ దగ్గర పంపేశాగా. లాజికల్ గా నువ్వు చెప్పేది వింటుంటే ఓకే. హలో, ఎక్కడా? ఇప్పుడు ఫోన్ చేసావండి? నేను ఆల్రెడీ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిపోయాను. ఏంటి రూఫ్ టాపా? సరే అక్కడే ఉండు. హలో, నువ్వెక్కడికి? నేను కూడా అక్కర్లేదు, ఇక్కడే ఉండు. ఓకే. హలో, ఎవ్రీథింగ్ ఓకే డాడీ? ఐమ్ కమింగ్. హాయ్ సార్, సారీ ఫర్ ద డిలే. కొత్త నోట్లు పట్టుకోవటం కష్టమైపోతుంది సార్. ఆప్కో హైదరాబాద్ మే మిలేగా. ఎక్కడ? హైదరాబాద్ లో మదీనా కేఫ్, ఓల్డ్ సిటీ. మదీనా కేఫ్. హైదరాబాద్ లో డీజే, విజయవాడలో దువ్వాడ జగన్నాథం. అంటే ఒకే ఫోన్ లో 2 సిమ్ కార్డులు. నువ్వేమో ఆడికి సిగ్నల్స్ పంపే టవరు. నేను డైరెక్ట్ గా దిగితే ఎట్టుంటదో చూద్దరు గానే. చెప్పరా, ఆడెక్కడున్నాడో చెప్పు. నువ్వు నన్ను ఎత్తుకొచ్చినట్టు మా వాడు నీ కొడుకుని ఎత్తుకురావడానికి వెళ్ళాడురా. మా అబ్బాయి దగ్గరగా నిన్ను కూడా డ్రాప్ చేయనా? నో థ్యాంక్ యూ సార్, నాకు వేరే కార్ ఉంది. పైగా నాకు చాలా మ్యారేజ్ పనులు ఉన్నాయి, మీరు బయలుదేరండి. ఓకే, మీట్ యూ ఇన్ ద మ్యారేజ్. బాయ్ సార్. రే, కంగారు పడకు, నా ఫోన్ జీపీఎస్ ట్రాకింగ్ లో ఉంది. నేను ఎక్కడున్నా డీజే నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాడు. నువ్వు చెప్పి ప్లేస్ కి వచ్చాను రెడీ. మై లవ్లీ లవ్లీ డాడీ, మిస్సీ 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 డాడీ. ఆగరా, ఆ డీజే గారిని కలిసావా? కలిసాను డాడీ. హిస్ వెరీ కూల్ గాయ్. ఆడు కూల్ ఏంట్రా, ఆడు డీజే రా. నాకు తెలుసు డాడీ. ఏం తెలుసు రా? డాడీ 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 డాడీ. నువ్వు ఏం కంగారు పడకు, రిలాక్స్ అయిపో. రిలాక్స్ అయిపోలా? సరే సరే, అయిపోతా. డబ్బు డబ్బు ఇది ఇదిగో. డబ్బేది రా? ఆ సూట్ కేసు ఇవ్వండి సార్. ఇంకా సారండి డీజే, నన్ను నీ బాస్ లా కాదు ఫ్రెండ్ లా చూడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పోనీ అట్లీస్ట్ ఈ జాకెట్ అయినా ఇవ్వండి సార్. ఓకే ఇవ్వండి. క్యాషా కాదా? డాలర్.
నువ్విచ్చింది ఒక్క కోటు కాదురా, 9,000 కోట్లు విత్తనాయాలా. నన్ను తిడతానండి, అమ్మతో చెప్తా. అమ్మతో చెప్తావా? అంటే నన్ను అమ్మ నన్ను అంటే ఊరుకోను. నిన్ను ఏమన్నా బాబు, ఏమన్నా బాబు, పోడు ఎక్కడికి పోదు, మొత్తం తప్పచ్చు. వీటి కాపాడుకోవడానికి నడుస్తాడు. పట ఫోన్ కొట్టు, కొట్టు ఫోన్ కొట్టు. చూసిన రోజే చంపేస్తా. ఎంత నమ్మిండ్రా నిన్ను, నన్నే మోసం చేస్తారా? చడి ప్లీజ్, నా మాట చడి ప్లీజ్. ఇప్పటికే చాలా విన్నాను రా. ఇది కూడా మోసమేరు? ఇదిగోని డబ్బు. డబ్బు? ఈ డబ్బు నీదే. ఓపిక ఉంటే లెక్కేసుకో. ఈ డబ్బు నువ్వు? నీ డబ్బే. మా నాన్న తీసుకురమ్మంటే తీసుకొచ్చా. మీ నాన్న? అవును. మీ అమ్మ మా నాన్నకు చెప్తే మా నాన్న నాకు చెప్పాడు. ఏటే, ఈడమ్మ మీ నాన్నకు చెప్తే మీ నాన్న నీకు చెప్పాడా? అవును నాన్న. డీజే కూడా నా అలాగే, వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు. అంత డబ్బు ఒకడేంటే రిస్క్, కాస్త మా అబ్బాయికి హెల్ప్ చేయమని ఆంటీ చెప్పారంట. అవునా? ఆంటీనా? అబ్బా, అమ్మ నాన్న అని చెప్పిన అర్థం కదా. డీజే అంకుల్ థ్యాంక్స్ చెప్పు. అంకులా? వాళ్ళ నాన్న. సారీ డీజే, మా నాన్న కన్ఫ్యూజ్ చేశాడు. నేను కన్ఫ్యూజ్ చేయడం పిచ్చోని చేసి మోసం చేస్తున్నాడు. హలో, ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? మోసం చేసేవాడిని ఆ డబ్బు తీసుకుని ఇక్కడికి ఎందుకు వస్తాను? అవును నాన్న, వీడు మోసం చేసేవాడు డబ్బు తీసుకుని ఎందుకు వస్తాడు? ఆయన్ని కాపాడుకోవడానికి రావాలి, వచ్చి తీరాలి, నాకు తెలిసి కోసం వస్తారని. ఎవడ సార్ ఆయన? ఆయన నేనెందుకు కాపాడతాను? ఆయన ఎవడసలా? ఆడెవడో నీకు తెలీదా? తెలీదు. అయితే అయితే మేము చంపేసుకోవచ్చా? చూసావా, బోన్ల రంగులు ఎలా మాత్రమే చూసావా, బోన్ల రంగులు ఎలా మాత్రమే. సమాధానం చెప్పు డీజే, వాడిని మేము చంపేసుకోవచ్చా? చంపేసుకోండి. ఏంటి ఆంటీ? ఆంటీ అంటే అయ్యో అమ్మ. మరి ఇప్పుడు ఎలా అమ్మకి ఏమైంది డీజే? మరి మరి అక్కడ దగ్గర నువ్వేం చేస్తావు? అమ్మకేమైంది డీజే? అమ్మ సేఫ్ కదా? 20 ఏళ్ల క్రితం సత్యనమ్మ సేఫ్ అంటే. నాన్న, ఇది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ నాన్న, నన్ను ఎలా చెప్పమంటావు? చెప్పి తీరాలి డీజే. అమ్మని చంపిన హంతకుండా వదిలేసి ఎవ్వంటూ అమ్మాయి కూడా ఎందుకు చంపుతున్నారని బోర్ నేడుస్తుందంట మీ అమ్మ. మరి అసలు హంత కూడా ఎవరు? ఎవరు డీజే? అమ్మని చంపింది ఎవరు? మీ నాన్న. అనుకున్నా అడు తిరిగి ఇడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నిజం చెప్పనన్నా, అమ్మని ఎందుకు చంపావు? నేను చంపడం ఏంట్రా, మీ అమ్మ అంటే నాకు పిచ్చి ప్రేమరా? అదిగో అంత ప్రేమ ఉంటే అన్ని బిజినెస్ లో నాయుడు వెంచర్స్, నాయుడు కన్స్ట్రక్షన్, నాయుడు సిమెంట్, అన్ని చోట్ల నాయుడు 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 అనే పేరు తప్ప పుల్లమ్మ అనే పేరు ఎందుకు లేచంటే? పుల్లమ్మ ఎన్క్లేవ్, పుల్లమ్మ వెంచర్స్ అనే పుల్లమ్మ పేరు ఎందుకు పెట్టలేదు అడుగుచంటే? అవునన్నా, అమ్మ పేరు ఎందుకు పెట్టలేదు? పుల్లమ్మ అని పేరు పెడితే ఎవడు కొంటాడ్రా? అదిగో అదిగో పుల్లమ్మ అనే పేరు కూడా ఇష్టం లేచంటే మనిషి మర్చిపో. పుల్లమ్మ అనే పేరు కూడా అనిపిస్తలేదు.
పుల్లమ్మ అనే పేరు నీకు ఇష్టం లేదా నాన్న? అంటే మీ అమ్మ అంటే నాకు ఎంతో ప్రేమరా, అందుకే అది పోయా కూడా నేను పెళ్లి చేసుకోలేదు. ఐ లవ్ పుల్లమ్మ. అంత ప్రేమ ఉంటే అమ్మ లేకుండా ఎలా ఉన్నాడు చంటి? అసలు ఇంతకాలం ఎలా బతుకున్నాడు చంటి? ఆడు మాటలతో నిన్ను మాయ చేస్తాడు. విజయ్ మా నాన్న చెప్పమన్నావు నువ్వు? అమ్మ నాన్నని కలపమంటున్నాను చంటి, అమ్మ పెయింటింగ్ చంటి. Extraordinary, fantastic, mind-blowing, sir. Amma, nanu chestanu amma, vachestanu. Chante, entaina mee nanu kada, nenu chusukuntanu. Nu vellu. DJ, alias tu vada Jagannatham. Cheppanu kadra. నిన్ను చూసిన రోజే చంపేస్తానని. నీ కథకి ఇదే ఎండ ఎండస్య ఎండోప్య. అగ్రో డైమండ్ బాధితుల జీవితాల్లో సంతోషాలు నింపేశావు. వాళ్ళు వీళ్ళు ఉన్నవి లేనివి అనుకునే ముందు నువ్వే వెళ్ళి ఒకసారి వాళ్ళని కలిస్తే బాగుంటుందేమో. వద్దు సార్, కలవను. ఏం శాస్త్రి? చిన్నప్పుడు మా తాతయ్య గారు చెప్పారు సార్, మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడక్కర్లేదని. ఉంటాను సార్, ఎప్పటిలాగే మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాధితులందరికీ న్యాయం చేయడానికి మా అగ్రో డైమండ్ కంపెనీ శ్రీ నాయుడు కన్స్ట్రక్షన్స్ తో కలిసి కమిట్మెంట్ ప్రకారం మీ అందరికీ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించాం. ఇంతకాలం ఈ ప్రపంచం అంతా మా అమ్మను ఒక పిచ్చిదానిలా చూసింది. నిజానికి మా అమ్మ పిచ్చిది కాదు, చాలా మంచిది. అందుకే మీరందరూ బాగుండాలని మా అమ్మ పేరు మీద పుల్లమ్మ రెసిడెన్సీస్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. మనం ఇప్పుడు పుల్లమ్మ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుందాం. లోక కంట కుల గుండెలు అదిరే మృత్యు ఘంటను వేరా. శిక్షాధికార దీక్షా నిరీక్షుడెవడు? ఉగ్ర ప్రతాప వ్యగ్ర ప్రకోప ఖడ్గ ప్రహారి ఎవడు? శూలాయుధాంత కాలాంతకాంత జ్వాలా త్రినేత్రుడెవడు? విధ్వంసకార పృథ్వీతలాన అభయకర